माता जी नमस्ते नमस्ते अम्मा। माता जी। अम्मा भजन पाड़ना देखते प्रिया
గోకుల తరుణులచే కన్యలచే పూజింపబడే నీకు జయము జయము. నీ పట్ల దామోదరునికి ప్రేమాకర్షణ పెరిగే విధముగా వస్త్రాధారణ చేసుకుంటావు. నీవు శ్రీహరికి ప్రియమైన బృందావరాణివి. నీవు నీవు వృషభానురాజు అనే సముద్రము నుండి ఉదయించి అవచంద్ర కాంతి రేఖవు. నీవు లలితాదేవి సఖివి. శ్రీకృష్ణు పట్ల నీకు గల ప్రేమ, సరళత్వము మరియు శ్రద్ధ అనే దివ్యగుణముల వలన విశాఖాదేవి నీ సఖిగా చేసుకుంటుంది. నీవు కరుణామూర్తివి. నీ దివ్యగుణముల సకల సనాతుల వంటి మహామునులచే వర్ణింపబడి ఓ రాధా నా ఎందు దయచూపుము. పాట బాగుంది, కొంచెం వరస వస్తుంది ఇది. చాలా బాగుంది పాట, బాగుంది. ప్రేయర్స్ చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్ జ్ఞానాంజలాశలాకచక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుస్తుతే దేవి వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరి హరి భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నశ్య ప్రాయేషు అభద్రేషు నిత్యం భగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాల కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహామదంగనాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణ కృష్ణ చైతన్య నామ గౌర కృష్ణే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణాయ చ జగద్గితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణ వర్షాయ భూతలే
श्रीमते वेदांता स्वामी नित्य नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरव वंदना हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्ण अंदर ఎలా ఉన్నారమ్మా బాగున్నాను ద క్లాస్ బాగుంది ఎక్కడ ఉన్నామమ్మా మనము కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే కృష్ణ భక్తి భావనలో కర్మ కృష్ణ భక్తి భావనలో కర్మ సో మనం ఫస్ట్ 4 అధ్యాయాలు చూసాము సారము దివ్య జ్ఞానము కర్మయోగము అయిన తర్వాత 5 అధ్యాయంలోకి వస్తున్నాము ఏమా బ్రీఫ్ గా చూద్దాం ఫస్ట్ అధ్యాయం ఏం చూసామా కురుక్షేత్ర రణరంగంలో సైనికుల పరిశీలన అంటే ధృతరాష్ట్రుడి విచారణ ముందు ధృతరాష్ట్రుడు ఏం జరుగుతుంది అని అడగడము తర్వాత దుర్యోధను భయపడము అర్జునుడు సైన్యాన్ని చూడడము అర్జునుడి యుద్ధ విరమణకి కారణాలు ఏంటి అర్జునుడిని వదిలేస్తాను అనడానికి మోహంతో బంధువులను చూసి మోహంతో యుద్ధాన్ని వదిలేస్తాను ఇంకా బాధతో కరుణ విషాదముతో ఆవహింపబడినాయి ఆవహింపున వాడై యుద్ధ మనస్సును బలమును కోల్పోయి మనసు మోహమునకు గురవడంతో యుద్ధాన్ని చేయలేను అన్నాడు అయితే అప్పుడు 2 అధ్యాయంలో చూసాము దీన్ని గీతాసారం అని ఎందుకన్నామంటే అన్ని అధ్యాయాల్లోంచి కొంచెం ఇప్పుడు వస్తుంది అది ఆ రోజు చెప్పుకున్నాము కానీ ఇప్పుడు 3-4 చదువుకున్నాక చూస్తే మళ్ళీ 3-4 తాలూకు సారం ఇందులో కనబడుతుంటుంది గీతాసారం అని ఓకే అర్జునుడు ఇక్కడ కృష్ణుడిని గురువుగా స్వీకరించి నేను ఏం చేయాలి అని నాకు బోధించు అని చెప్తాడు మళ్ళీ ఇది మనం 4 అధ్యాయంలో గురువు తాలూకు ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం యోగము అంటే దీంట్లో శరీరము ఆత్మ వీటి గురించి విశ్లేషణ ఆత్మతత్వం గురించి ఆత్మ తాలూకు విషయాలన్నీ కూడా మనకి ఈ అధ్యాయం కర్మ గురించి ఇంట్రడక్షన్ వస్తుంది సకామ కర్మ నిష్కామ కర్మ అకర్మ వికర్మ ఈ పదాలు మనకు వస్తాయి సకామ కర్మకి చెప్తున్నారు అయితే నిష్కామ కర్మ ఎలా చేయాలో పూర్తిగా ఇక్కడ మనకి ముందు ముందు 5 అధ్యాయంలోకి వచ్చేసరికి 4 అధ్యాయంలోకి వచ్చేసరికి నిష్కామ కర్మ గురించి చెప్పారు 5 అధ్యాయం వచ్చేసరికి ఆ నిష్కామ కర్మ ఎలా చేయాలో చెప్పుకొస్తారు భక్తితో వలన నిష్కామ కర్మ జరుగుద్ది అని మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ స్థిత ప్రజ్ఞత్వం గురించి చెప్పారు స్థిత ప్రజ్ఞత్వం అంటే మంచి చెడులు రెండింటిని సమానంగా తీసుకునగలరు అది ఏంటంటే ఆధ్యాత్మిక చింతనలో అది మొదటి స్టెప్ సమానంగా తీసుకోగలిగిన వ్యక్తులే సకామ కర్మ నుంచి నిష్కామ కర్మలోకి మూవ్ అవ్వగలరు నెక్స్ట్ అధ్యాయంలో మనం చూసాము అకర్మలో కర్మని కర్మలో అకర్మని చూడమన్నారు అది చూడాలంటే దానికి బేస్ ఇది రావాలి మంచి చెడుల్ని సమానంగా చూడగలిగిన నాడు అకర్మలో కర్మని కర్మలో అకర్మని చూడగలరు అంటే నాది కాదు అన్న భావన ఎప్పుడు రావాలి అంటే ఇది నాది కాదు ఇది నేను కాదు నేను చేయట్లేదు అన్న భావన రావాలి అంటే స్థిత ప్రజ్ఞత్వం ఫస్ట్ స్టెప్ ఓకే సో 3 అధ్యాయంలో ఏం చేసాము త్యాగమా కార్యమా ఓకే త్యాగమా కార్యమా నేను పని చేయాలా కర్మ చేయాలా త్యాగం చేయాలా అన్నదానికి కృష్ణుడు మనకి నిష్కామ కర్మ సకామ కర్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు అక్కడ నుంచి నిష్కామ కర్మ చేయాలంటే ఏంటో నెక్స్ట్ చూస్తాం అర్జునుడు త్యాగానికి అర్హుడైనప్పటికీ ఒక మంచి ఉదాహరణ చూపించటకు నిష్కామ కర్మ యోగం అనే మార్గాన్ని అనుసరించాలి ఎందుకు నిష్కామ కర్మ యోగ మార్గాన్ని అనుసరించాలంటే అతను అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు నేను కర్మలకు అతీతుడు కానీ ప్రజల కోసం నేను ఈ కర్మలను ఆచరిస్తున్నాను అని చెప్పుకొస్తారు 3.21 శ్లోకంలో కూడా చూసాం మనం ఓకే యోగా మార్గమునకు
కామము బద్ధ శత్రువు. ఆ కామం అంటే కోరిక, కోరిక అంటే డిజైర్, అది బద్ధ శత్రువు. దాని నుంచే మనకి బుద్ధి నశించి కోపం వస్తుంది అని కూడా చూసుకున్నాం. ఒకసారి కోపం వస్తే మన మనిషి ఏం ఆలోచిస్తున్నాడో ఆయనకే తెలియని పరిస్థితి వస్తుంది. అప్పుడు దివ్య జ్ఞానం చెప్పుకొచ్చారు, భగవంతుని జ్ఞానం, దివ్య జ్ఞానం చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణుడు భగవద్గీత యొక్క చరిత్ర ఇది, భగవద్గీత నేను అంతకుముందు ఎలా చెప్పాను, పరంపర నుంచి ఎలా వచ్చింది. ఆయన సృష్టికర్త, అన్ని మార్గాలకి ఆయనే లక్ష్యము. ఎన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలకి ఆయనే లక్ష్యము. జ్ఞానము వేదికగా కర్మను అర్థం చేసుకోవాలి. జ్ఞానము వేదికగా కర్మను అర్థం చేసుకునగలిగిన నాడు మాత్రమే మనము కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలుగుతాము. దానికి మినిమం ఏం కావాలి, ఒకటి మన వైపు నుంచి మనం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి, స్థితప్రజ్ఞుడిగా ఉండాలి, మూడోది భగవంతుని దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనము కర్మని జ్ఞానమనే వేదికను, జ్ఞానం వల్ల మనం చేసే ప్రతి పనిని కూడా బూడిద, జ్ఞానాగ్నిలో బూడిద చేయమని చెప్పుకొచ్చారు. రైట్, యజ్ఞము ద్వారా జ్ఞానం పొందగలము, జ్ఞానం వలన వచ్చే ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయి, ఔన్నత్యమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి ఆఖర శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. సో పంచమాధ్యాయంకి వచ్చేసరికి కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే భగవంతుని సెంటర్గా పెట్టుకుని కర్మ చెయ్యాలి. కర్మ ఆచరించగలిగిన నాడు మాత్రమే మనము నిష్కామ కర్మ చేయగలము. ఇక్కడ మళ్ళీ అర్జునుడు అదే ప్రశ్న అడుగుతాడు. మొదట్లో అడిగిన ప్రశ్నే సన్యాసమా లేదా కర్మయోగమా, మళ్ళీ ఇక్కడ అదే ప్రశ్న అడిగితే భగవానులు చెప్పిన సమాధానాలు, ఓకే, కర్మయోగం సన్యాసంతో సమానము కానీ దానికంటే సులభము. కర్మయోగము సన్యాసంతో సమానము కానీ దానికంటే సులభము. సన్యాసం ఎందుకు కష్టమో మనం ఇదివరకు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఇచ్చేది విశ్వామిత్రుడిని ఎగ్జాంపుల్ ఇస్తారు. విశ్వామిత్రుడు సన్యాసం తీసుకుని తపస్సులకు వెళ్ళి, అదే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తుంటే మొదటిసారి మేనకు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఆ తర్వాత విశ్వామిత్రుడు రాముడి భక్తుడైన తర్వాత మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ తపస్సు చేస్తే రెండోసారి రంభ కూడా వస్తుంది. రంభ వస్తే రంభను శపించేసి తపస్సు చేసుకుంటాడు, రాజేష్ అవుతాడు ఆయన. అమ్మా అప్పుడు కానీ ఎందుకంటే అది అటువంటిది చాలా కష్టము, సన్యాసం చాలా కష్టము. అందుకు మనకి కృష్ణ భగవానులు చెప్పింది ఏంటంటే కర్మయోగం సన్యాసంతో సమానం కానీ దానికంటే సులభము. అది ఎప్పుడు సులభం అవుతుంది, ఆ కర్మయోగం భగవంతుని భక్తియుక్త సేవతో కర్మయోగం చేసిన నాడు. నిష్కామ కర్మయోగం ద్వారా మనము భౌతిక బంధం నుండి స్వతంత్రం అవుతాము, దేవాది దేవుని మీద దృష్టి పెట్టడం ద్వారా విముక్తి పొందుతాము. ఇది ఈ నాలుగు అంశాలు మనము ఈ అధ్యాయంలో నేర్చుకుంటాము. సో మొదటి శ్లోకానికి అర్జునుడి ప్రశ్నకి ఏది మంచిది, కర్మ సన్యాసమా లేదా కర్మలో సన్యాసం చూడడమా, కర్మ సన్యాసమా లేదా కర్మలో సన్యాసం చూడడమా, అంటే ఆసక్తిరహితంగా కర్మ చేయటమా, అంటే కర్మలో సన్యాసం అంటే అర్థమవుతుందమ్మా. కర్మను సన్యాసం చేయకూడదు, కర్మలో సన్యాసాన్ని చూసుకోవాలి, చేసిన పనిలో సన్యాసాన్ని చూసుకోవాలి కానీ పని చేయకుండా మానేయకూడదు. అది మనకి మిగతా దీంట్లో వస్తాయి. సో 2-6 శ్లోకాలకు వచ్చేసరికి కర్మ సన్యాసము కర్మ చేయకుండా ఫలాపేక్ష ఆసక్తి లేకుండా కర్మ చేయటంతో సమానమైనది. కానీ అర్జునుడికి కర్మ చేయటే మంచిది, కర్మను త్యాగించట కష్టము. ఇది భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. ఓకే, సో దాంతో మొదటి శ్లోకానికి వెళ్దాము. ఎవరు చదువుతారమ్మా? నేను చదువుతానండి. ఓకే చదవండి అమ్మా. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ఎచ్చేయైతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు, నిశ్చయముగా ఈ రెండిట్లో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్చేస ఏతయ యచ్చేయ ఏతయే రేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి
భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయదాయకము దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము. నాకు ముందు కర్మ త్యాగం చేయమంటున్నావు, కానీ తర్వాత భక్తియుక్త కర్మను చేయమంటున్నావు, ఈ రెండింటిలో ఏది 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 చేయాలి, ఏది గొప్పదో నాకు తెలియచేయి అని చెప్పి అడుగుతున్నాడు కృష్ణుడు అర్జునుడు. భగవద్గీతలే అందలి ఈ పంచమాధ్యాయంలో భగవానుడు సుష్కమైన మానసిక కల్పనల కంటేను భక్తితో చేయబడి కర్మ శ్రేయస్కరం అని చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవ భౌతిక ప్రకృతి గుణములకు అతీతమైనది ఒకటిచే అది మానవుని కర్మఫలం నుంచి విముక్తిని చేయును. కనుక భక్తియుక్త సేవ వాస్తవునకు మానసిక కల్పన కంటేను సులభమైనది. ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానమును మరియు అది దేహమునందు బంధింపబడిన విధానమును వివరింపబడినది. ఉద్యోగము లేక భక్తి ద్వారా భౌతిక బంధము నుండి విడిపడట ఎట్లో కూడా ఆ అధ్యాయం నందు వివరింపబడినది. జ్ఞాన స్థితి యందు నెలకొని ఉన్నవాడు చేయవలసిన ధర్మములేవియో ఉండవ ద్వితీయ అధ్యాయంలో తెలుపబడినవి. వివిధ రకములైన కర్మయజ్ఞములు చివరకు దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి పొందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు చతుర్థాధ్యాయంలో బోధించిన అయినను పరిపూర్ణ జ్ఞానమునందు స్థితి కలిగి యుద్ధము చేయమని చతుర్థాధ్యాయపు చివరిన భగవానుడు అర్జునుకు ఉపదేశించిన ఈ విధముగా భక్తియుక్త కర్మ మరియు జ్ఞానముతో కూడిన కర్మ పరిత్యాగముల ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు ఒకసారి నొక్కి చెబుతూ అర్జునుని భ్రమకు గురి చేసి అతని నిశ్చయమును కలవరపరిచను. సో ఈ నాలుగు అధ్యాయంలో జరిగిన విశేషం ఏంటంటే ఇది. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క చెప్పుకొచ్చారు. ద్వితీయాధ్యాయంలో జ్ఞానము ఆత్మ గురించి చెప్పుకొచ్చారు. మూడో అధ్యాయంలో జ్ఞానస్థితి ఎందు నెలకొన్న ఉన్నవాడు అంటే జ్ఞానం ఉన్నవాడు ఎటువంటి పని చేయాల్సిన లేదు, ధర్మం ఏది ఉండవని చెప్పుకొచ్చారు. ఓకే, అది మూడో అధ్యాయంలో చెప్పుకొచ్చారు. నాలుగో అధ్యాయంకి వచ్చేసరికి దివ్య జ్ఞానం ముందు కర్మయజ్ఞములు చివరకు దివ్య జ్ఞానం ఎందు పరిసమాప్తి పొందునని అర్జునుడికి భగవంతుడు చెప్పాడు. కర్మయజ్ఞం అంటే మనం చేయాల్సిన కర్మ, అది చివరకు దివ్య జ్ఞానం ఉందే పరిసమాప్తం ఉంది. అంటే జ్ఞానం గురించి చెప్పుకొచ్చి మళ్ళీ కర్మ గురించి అర్జున్ కన్ఫ్యూజ్ అయ్యారు. అర్జున్ ఏం చెప్తున్నారు, పరిపూర్ణ జ్ఞానం కలిగి యుద్ధం చేయమని చెప్పినా సరే భక్తియుక్త కర్మ మరియు జ్ఞానంతో కూడిన కర్మ పరిత్యాగం ప్రాముఖ్యతను కృష్ణుడు ఒకేసారి నొక్క చెప్పడంలో అర్జునికి కన్ఫ్యూజన్ వచ్చింది. సో దానికి మళ్ళీ సమాధానం చూద్దాం. జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసం అనగా ఇంద్రియ తృప్తి కార్యములన్నిటినీ విరమించుట అని అర్జునుడు ఎరిగి ఉండెను. సో మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి, జ్ఞానముతో కూడిన కర్మ అనగా ఇంద్రియ తృప్తి కార్యములన్నిటినీ పక్కన పెట్టాలి. జ్ఞానంతో కూడిన కర్మ అంటే వేరొకటేమీ కాదు. ఎప్పుడైతే ఇంద్రియ తృప్తిని పక్కన పెడతామో, పక్కన పెట్టాలి అన్న జ్ఞానాన్ని గ్రహించి కర్మ చేస్తామో అంతే, అది మనకు చేయాల్సింది. కానీ ఎవరైనా భక్తియుక్త సేవతో కర్మలను నిర్వహించినచో కర్మను విడిచివేయట ఎట్లగను. మరో మాటలో చెప్పవలనగా కర్మ మరియు త్యాగము రెండు పరస్పర విరుద్ధ. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మా, జ్ఞానంతో కూడిన కర్మ అంటే ఇంద్రియ తృప్తి కార్యాలని పక్కన పెట్టుకుని చేయగలిగిన కర్మ. అదంత సింపుల్ స్టేట్మెంట్ పరంగా చాలా సులభం. ఇంద్రియ తృప్తిని పక్కన పెట్టి కర్మ చేయగలమా, అది ఎట్లా చేయాలి, దానికి మనకు భగవంతుడు సహాయం. ఇంద్రియ తృప్తిని పక్కన పెట్టి కర్మ చేయడమే పెద్ద పని. ఓకే, కర్మ మరియు త్యాగము రెండు పరస్పర విరుద్ధాలు. ఓకే, కర్మ అంటే పని చేయమంటున్నారు, త్యాగం అంటే చేయదంటున్నారు. ఈ రెండు పరస్పరం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఓకే, త్యాగం చేస్తూ కర్మను ఎలా చేయాలి? ఏంటి త్యాగం చేయాలి? ఇంద్రియ తృప్తిని త్యాగం చేయాలి, కర్మని కాదు. మనం చేయాల్సిన త్యాగం ఏంటంటే అది. కనుక సన్యాసం అనగా జ్ఞానముతో కూడిన త్యాగము. జ్ఞానము లేకుండా చేసే త్యాగంలో మనం ఎంతోసేపు నిలబడలేము. అన్ని రకముల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండవాలని అర్జునుడు భావించాడు. జ్ఞానంతో కూడిన కర్మ ఎట్టి బంధమును కలుగ చేయనందున అది కర్మ పరిత్యాగంతో సమానమని అర్జునుడు అవగతము చేసుకున్నట్లుగా ఇక్కడ కనిపించుచున్నది.
పరిపూర్ణ జ్ఞానముతో కూడిన కర్మ ఎట్టి బంధములను కలుగు చేయదు. పరిపూర్ణ జ్ఞానముతో ఎప్పుడైతే కర్మ చేస్తామో అది ఎటువంటి బంధాన్ని కలుగు చేయదు. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అటువంటి కర్మ చేసి ఏం త్యాగం చేస్తున్నాము, బంధంతో బంధాన్ని త్యాగం చేస్తున్నాం, ఇంద్రియ తృప్తితో బంధాన్ని త్యాగం చేస్తున్నాం, అది మనకు కావాల్సింది. కాబట్టి తన కర్మలను పూర్తిగా విరమింపవలేనా లేక పరిపూర్ణ జ్ఞానంతో కర్మలను నిరమింపవలేనా అని అతడు తెలియగోచున్నాడు. అర్థమవుతుందమ్మా? మామూలుగా అయితే కర్మలు విడిచిపెట్టడమే సులభం అనిపిస్తుంది, కానీ అది అంత సులభం కాదు. అలాగని కర్మలు చేయకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. మరైతే ఈ కర్మలను ఎలా చేయాలి? జ్ఞానంతో ఈ కర్మలను చేయాలి. ఎటువంటి జ్ఞానంతో ఈ కర్మలు చేయాలి? ఇంద్రియ తృప్తి లేకుండా కర్మలు చేయగలిగే జ్ఞానంతో ఈ కర్మల్ని చేయాలి. ఓకే, సో కాబట్టి తాను కర్మలను పూర్తిగా విరమింపవలేనా లేక పరిపూర్ణ జ్ఞానంతో కర్మలను అనురింపవలేనా అని అతను తెలియగోర్చున్నాడు. సో కర్మలో సన్యాసము, కృష్ణుడు కర్మలో సన్యాసం సిఫార్సు చేస్తాడు, కానీ కర్మ సన్యాసమును కాదు, కర్మలో సన్యాసమే మనకు కావాలి. అందువల్ల జ్ఞానం కాదు గొప్పది. కృష్ణుడు ఈ అధ్యాయంలో దీన్ని లోతుగా వివరిస్తాడు. ఓకే, సో రెండో శ్లోకం దగ్గరికి వచ్చేసరికి కర్మ సన్యాసం గురించి మాట్లాడతారు. రెండో శ్లోకం చెప్పుకెళ్దాం. రెండో శ్లోకం చదువుతానండి. శ్రీ భగవాను వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస్స కరావుభౌ తయోః కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భావం, దేవాది దేవుడు సమాధానమిచ్చను. కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా చదువు. నేను చదువుతాను. శ్రీ భగవాను వాచ సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయస కరావుభౌ తయోస్తు చిన్ని ఆన్ ఉందా అనిత? కర్మయోగో విశిష్యతే. అనువాదం, దేవాది దేవుడు సమాధానమిచ్చను. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మలు, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మలు రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండిట్లో కర్మ పరిత్యాగము కంటే భక్తియుక్త సేవతో కూడిన కర్మ ఉత్తమమైనది. భక్తియుక్త సేవతో చేసే కర్మ ఉత్తమమైనది. అది ఎందుకు ఉత్తమమైనది అవుతుంది అంటే భక్తియుక్త సేవలో చేసే కర్మ, భక్తియుక్త సేవలో చేసే కర్మ వలన పొందిన ఇంద్రియానందము కూడా భగవంతునికే చెందుద్ది, అది మనకి చెందదు. ఎప్పుడైతే మనం ఆ ఇంద్రియానందం మన ఇంద్రియానందం నుంచి మనం దూరపడతామో, దూరం అవ్వగలుగుతామో, ఆనాడు మనం వదిలేసినట్టే, ఇవన్నీ వదిలేసినట్టే, కర్మను వదిలేసినట్టే, కర్మ చేస్తూ కర్మను వదిలేసినట్టే. అందరూ కర్మ చేస్తున్న వాళ్ళలా కనబడతారు. భక్తులు, చాలా మంది భక్తులు వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఆనందం కోసమే చేస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు భగవంతుని ఆనందం కోసమే వాళ్ళ పనులు అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆనందం పొందుతారు కాదనను, కానీ కేవలం భగవంతుని ఆనందం కోసమే వాళ్ళు ప్రతి కర్మ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం కర్మ చేసినా ఒకళ్ళకి వాళ్ళు చేసిన రెగ్యులర్ జాబే, వాళ్ళు చేస్తున్న ప్రతి రెగ్యులర్ జాబే. ఒక రైతు పొలం దున్నుతున్నా సరే అది భగవంతుని ఆనందం కోసం పొలం దున్నుతాడు, పంట పండించినా భగవంతుని ఆనందం కోసం పంట పండిస్తాడు. మనం ప్రతి కార్యంలోని, ప్రతి చేసే ప్రతి పనిలోని, ఇంట్లో చేసే వంట దగ్గర నుంచి, ఇల్లు క్లీన్ చేస్తున్న దగ్గర నుంచి, అది భగవంతుని ఆనందం కోసం చేస్తే మనము ఇది నా ఇల్లు నా కోసం చేసుకున్నా అన్న భావన రాదు. ఎప్పుడైతే ఆ భావన పోతుందో మనం ఆ జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానంతో కర్మ చేసిన వాళ్ళం అవుతాము. సరే చూద్దాం. సో కామ్యకర్మలు ఇంద్రియ తృప్తి కోరినవి భౌతిక బంధములకు కారణములు. మనం చేసే కర్మలే భౌతిక బంధాలకి కారణం. ఎందుకని ఈసారి కూడా కర్మ చేసినప్పుడు ఇది నేను చేస్తున్నాను, నా వాళ్ళ కోసం చేస్తున్నాను భావంతో చేస్తున్న ప్రతి కర్మ కూడా భౌతిక బంధానికి కారణాలు అయిపోతాయి. ఎప్పుడైతే ఆ భౌతిక బంధనాల కారణాలు అవుతాయో ఇంకక్కడి నుంచి మనం ఒక నాన్న చక్రంలో దిగిపోయి అక్కడి నుంచి ఒక జరిగినంతకాలం బాగానే ఉంటుంది, జరిగినప్పుడు నిస్పృహకు వెళ్ళిపోతూ ఉంటాము.
ఎప్పుడైతే భగవంతుని మీద భగవంతుని మీద భారం వేసి కాదు భగవంతుని కోసం చేస్తున్నప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ రావు. దేహ సౌఖ్యమును పెంపొందించుకుని ఉద్దేశంతో కర్మలను అనుసరించినంత కాలము జీవుడు వివిధ రకాల దేహములను పోషి పొందుచు భవబంధములను నిరంతరము కొనసాగవలసి ఉన్నది. దేహ సౌఖ్యము కోసము మన శరీర సౌఖ్యం కోసము పెంపొందించుకుని ఉద్దేశంతో కర్మలను అనుసరించినంత కాలము జీవుడు వివిధ రకాల దేహములను పొందుచు భవబంధములను నిరంతరము కొనసాగవలసి ఉండను. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్, ఇందులో తిరుగు లేని సెంటెన్స్. బట్ మన దేహ సౌందర్యం కోసం దేహ సౌఖ్యము కోసం పెంపొందించుకుంటూ నా శరీరము నేను నాది అనుకుని మనం చేసే ప్రతి కర్మ కూడా మళ్ళీ ఇంకో జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మ ఇంకో జన్మ తీయడానికి కారణమవుతుంది. 84 లక్షల జీవరాశులు కూడా ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క స్పెసిఫిక్ గొప్పతనం ఉంటుంది. ఒక గొప్పతనం ఉంటుంది. ఎంతో ఎంతో కోపంగాను ఎంతో గంభీరంగాను జీవితం అంతా గడిపి నా అంత గొప్పవాడు లేడు అన్న భావనతో బతికి చనిపోయిన వాళ్ళు ఏ సింహం కందనో పుడతారు ఆ భావాన్ని పూర్తిగా తనివి తీరా అనుభవించడానికి. అలాగా ఒక్కొక్క జీవరాశి కూడా ఒక్కొక్క మనకున్న ఒక్కొక్క భావాన్ని అనుభవించడం కోసమే పుడుతూ ఉంటాయి. చూద్దామా దీనిని శ్రీమద్ భాగవతం నందు ఈ క్రింద విధంగా నిర్ధారించుతున్నారు. మానవులు ఇంద్రియ ప్రీతి ఎందు అత్యాసక్తులై ఉందురు. దుఃఖపూరితమైన ప్రస్తుత దేహము పూర్వజన్మ కర్మఫలములుగా లభించినదేనని వారు ఎరుగుజాలరు. ఈరోజు మనకున్న ఈ దేహము కేవలము మన పూర్వజన్మ కర్మఫలము నుంచే వచ్చింది అనే సంగతి వాళ్ళకి తెలియదు. మన దేహమే కాదు 84 లక్షల జీవరాశులు కూడా వాటి దేహాల్ని వాటి కర్మ ఫలితం ఆధారంగానే లభిస్తుంది. వాళ్ళు ముందు జన్మలోనే ఆ ముందు జన్మలోనే చేసుకున్న కర్మఫలం ఆధారంగానే ఆ పర్టికులర్ శరీరం వస్తుంది. ఎందుకని మనకున్న ఒక బలమైన కోరికను తీర్చుకోవడానికి కోసమే ఆ శరీరం వస్తుంది. మనం చేసిన పాపాల ప్రకారం ఆ శరీరం వస్తుంది. ఈ దేహము తాత్కాలికమైనందును జీవులకు అనేక రకములుగా బాధలు కలిగించుచున్నది. దేహం తాత్కాలికమైనది జీవులకు అనేక రకమైన బాధలు కలిగిస్తుంది. అయినా సరే జీవుడు ఆ దేహం చూసిన ఆనందపడిపోతూ ఉంటాడు. దూతనమ్మా కనుకన ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట సరి అయినది కాదు. మానవుడు తన నిజస్థితిని గురించి ప్రశ్నించినంత కాలం అతడు జీవితంలో పరాజయమును పొందుతున్నట్లుగానే భావింపలేను. మనం ఎంత కష్టపడుతున్నా సరే ఎక్కడో చిన్న లోపం కనబడుతూనే ఉంటుంది. ఇంకా ఆ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు దాకా వస్తుంది ఇది? మన నిజస్థితిని మనం తెలుసుకున్నంత కాలము కూడా మన భావన అట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆ భావనలో ఉన్నామో మనం మన దేహ సౌఖ్యం కోసం పనిచేస్తుంటాము. ఎప్పుడైతే మనం దేహ సౌఖ్యం కోసమే పనిచేస్తున్నామో మనము మరో జన్మ సైకిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. మానవుడు తన నిజస్థితిని ఎరుగునంత కాలము ఇంద్రియ తృప్తి ఫలములను ఆశించి కర్మలను చేయవలసి వచ్చును. మానవుడు తన నిజస్థితిని ఎరుగునంత కాలము తెలియసుకోలేనంత కాలము కూడా ఆత్మసాక్షాత్కారం పొందినంత కాలము కూడా ఇంద్రియ తృప్తి ఫలములను ఆశించే కర్మలను చేయవలసి వచ్చును. ఈరోజు ఈ కూర, రేపు ఇంకో కూర, రేపు ఇంకో కూర, రేపు ఇంకోటి అలాగే ఎందుకు చేసుకు వెళ్ళిపోతూ ఉంటాము? కేవలం ఆ నాలికని ఆనందపరచడం కోసము. ఈరోజు ఈ చీర కాపితే రేపు పొద్దున ఇంకో రకం చీర, ఇంకో రకం బట్ట, ఇంకో రకం దీని, ఎందుకని? కేవలం ఇంద్రియ తృప్తి ఆనందించడం కోసమే. మనం కొత్త బట్టలు కొనుక్కుని ఫంక్షన్కి వెళ్తాము, దాన్ని అంత ఖరీదైన చీర ఎంత ఉన్నా సరే అవతల వాళ్ళు బాగుంది అన్నంత కరమో మనకి ఆ చీరలో ఉన్న ఆనందం కానీ తెలియదు. అవతల వాళ్ళు ఎవరైనా దాన్ని పొగిడితేనే దాని ఆనందం తెలుసు. పొగడలేదు అనుకోండి ఎంత ఖరీదైన చీర సరే ఎందుకు పనికిరాని చీర కింద మనం దాన్ని చేస్తుంటాం. ఎందుకని? అది ఇంద్రియ తృప్తి. ఆ ఆనందం కోసం మనం పాకలో పెడుతున్నాం. ఇట్టి ఇంద్రియ తృప్తి భావంలో నిమగ్నుడై ఉన్నంత కాలము అతడు ఒక దేహం నుండి మరొక దేహమునకు పరిణామం చెందవలసి వచ్చాడు. మనస్సు ఆ విధముగా కామ్యకర్మలందు లగ్నమై ఉన్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై ఉన్నను ఏదియో ఒక విధముగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుక్త సేవ యందు ఆసక్తిని పెంపొందించుకోనవలెను. అప్పుడే ఎవరైనాను భౌతిక భవబంధముల నుంచి విముక్తిని పొందు అవకాశమును పొందగలరు. ఇది ఎక్కడి నుంచి చెప్పుకొచ్చారు? ఇది భాగవతము 5వ అధ్యాయం 5వ స్కందం 5వ అధ్యాయం 4 నుంచి 6 శ్లోకాల తాలూకా
భావన. చూస్తున్నామా ఇక్కడ నుంచి కొంచెం కర్మ సిద్ధాంతం అంతా మనకి మూడు శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. ఓకే, ఆ విధముగా కామ్యకర్మను నగ్నమైనంత కాలము మరియు అజ్ఞానంచే ప్రభావితమై ఉన్నను ఏదో విధంగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుక్త సేవైన ఆసక్తిని పెంపొందించగలను. అప్పుడే ఎవరైనా భౌతిక భావబంధం నుంచి విముక్తిని పొందే అవకాశాన్ని పొందుతారు. విముక్తి అయిపోతుందని లేదు, ఆ విముక్తి పొందే అవకాశాన్ని పొందుతారు. ఆ తర్వాత మనం దాన్ని పాటించి చేసుకెళ్తేనే మనకి విముక్తి పొందుతాం. కనుక జ్ఞానం ఒక్కటే, తాను ఈ భౌతిక దేహము కాదనియు ఆత్మస్వరూపమును తెలుసుకున్న జ్ఞానము ముక్తిని పొందుటకు సరిపోదు. కేవలం జ్ఞానం ఒక్కటే సరిపోదు, మానవుడు జీవాత్మ భావముతో వర్తింపవలను. ప్రతి నిమిషము ప్రతి నో రోజు కూడా తను జీవాత్మ భావంతో వర్తింపవలను. నేను కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నాలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ కోసం శరీరము, ఈ ఆత్మ కోసమే శరీరము, ఆత్మ కోసమే 84 లక్షల రాసుల శరీరాలు ఉన్నాయి. ఆ శరీరం ఆ భావనతో ఉండగలిగిన నాడు మాత్రమే మనకి ఈ బంధ భావబంధాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అట్లు చేయనుచో భౌతిక బంధముల నుంచి తప్పించుకునేట ఎవ్వరికీ సాధ్యము కాదు. కానీ కృష్ణ చైతన్యముతో కూడిన కర్మ ఫలాపేక్షతో కూడిన కర్మ కాదు. కృష్ణ చైతన్యంతో చేసే కర్మలు కర్మ కాదు, ఫలాపేక్షతో కూడిన కర్మ అవ్వదు. భగవంతుని సేవతో చేసిన భగవంతుని భక్తి సేవతో చేసే కర్మలను, భక్తి సేవే కర్మ అనుకుని చేసే కర్మలను, ఓకే, అవి ఫలాపేక్షతో కూడిన కర్మలు అవ్వవు. అట్లు పరిపూర్ణ జ్ఞానంతో చేయబడే కర్మలు మానవుని నిజమైన జ్ఞాన పురోగతిని మరింత దృఢముగా దృఢతరము చేయగలవు. అట్టి పరిపూర్ణ జ్ఞానంతో చేయబడే కర్మలు, ఎటువంటి పరిపూర్ణ జ్ఞానంతో? భగవంతుని, మనం జీవాత్మలమే, మనం భగవంతుని భక్తియుక్త సేవతో చేసే కర్మలు కర్మ ఫలాపేక్షతో చేసిన కర్మలు కాదు అన్న జ్ఞానంతోనే చేయబడే కర్మలు మానవుని నిజమైన జ్ఞాన పురోగతిని మరింత దృఢతరము చేయగలవు. వాస్తవునకు కృష్ణ చైతన్యము లేకుండా కేవలం కామ్యకర్మలను త్యాగించటం వలన బద్ధజీవి నిజముగా తన హృదయమును పవిత్రము చేసుకుని జాలడు. ఏ విషయానైనా, ఇప్పుడు బౌద్ధ మతంలో వచ్చేది అదే. బౌద్ధ మతంలో ఏం చెప్తారు, ప్రతిదీ కోరికే అన్నిటికీ కారణము, కోరికను పక్కన పెట్టేస్తే చాలు, కోరికను అణచుకెడితే చాలు. అంతేగానే దాన్ని ఎట్లాగా అణచిపెట్టాలో చెప్పట్లే. కోరికను అణుచుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తున్నారు. ఆ కోరికను ఎట్లాగా అణచిపెట్టాలి అంటే అక్కడ భగవంతుని సేవను తీసుకురావాలి. భగవంతుని సేవను తీసుకొస్తేనే కోరికను అణచుకోలేము. ఆ కోరికను భగవంతుని ఆనందం కోసము, భగవంతుని సేవ వైపు మళ్లించుకుని కోరికను తీర్చుకుంటే అది కర్మ ఫలాపేక్షతో కూడిన కర్మ కాదు, ఒక ఫలము ఆశించి చేస్తున్న కర్మ అవ్వదు. ఓకే, వాస్తవమునకు కృష్ణ చైతన్యం లేకుండా కేవలం కామ్యకర్మను సాధించడం వలన బద్ధజీవి నిజముగా తన హృదయమును పవిత్రము చేసుకుని జాలడు. హృదయము పవిత్రము కానంత వరకు మానవుడు ఫలాపేక్ష భావనతో కూడిన కర్మలను చేయవలసి వచ్చును. కానీ కృష్ణ చైతన్యముతో చేయబడే కర్మ సర్వకర్మ ఫలముల నుండి తప్పించుకున్నటకు సహజముగానే తోడ్పడుతుంది. ఇప్పుడు సహజంగానే తోడ్పడుతుంది, మనము భగవంతుని చైతన్యముతో, భగవంతుని స్పృహతోని చేసే కర్మ ఏదైనా సర్వకర్మ ఫలముల నుండి తప్పించుకోవడానికి సహజముగానే తోడ్పడుతుంది. నెక్స్ట్ ఏం రాశారు చూద్దాం. అట్టి కర్మ వలన భౌతిక స్థితికి ఎవ్వరూ పతనము చెందు అవకాశము ఉండదు. ఇప్పుడైతే మనము ఇది అంత అది కంటిన్యూస్ ప్రాక్టీస్ అమ్మా, ఒక రోజులో వచ్చేసేది కాదు. ప్రతి రోజు ప్రతి చర్య కూడా భగవంతుని కోసం చేస్తున్నాము. భగవంతుని కర్మ లింక్ లేకుండా చేస్తే అది మళ్ళీ బంధాలతో చిక్కుపెట్టేలా చేస్తుంది. సకామ కర్మ అయిపోతుంది. సకామ కర్మ కూడా మనకి పనికిరాదు. సకామక మంచి కర్మే. సకామ కర్మలు ఉన్నవాళ్ళు, సత్వగుణంలో ఉన్నవాళ్ళందరూ చేసేవి సకామ కర్మలే. నిష్కామ కర్మకి వెళ్ళాలంటే ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలగాలి. కనుకనే పతనాపాయమునకు గురిచేయు కర్మ పరిత్యాగము కంటే కృష్ణ చైతన్య సహిత కర్మము ఉత్కృష్టమైనది. కృష్ణ చైతన్యము లేకుండా చేయబడు కర్మ పరిత్యాగము అసంపూర్ణము. ఈ విషయము భక్తిరసామృత సింధువు నందు శ్రీల రూప గోస్వామి ఇట్లు చెప్పుకొచ్చారు. మానవులు ముక్తి పొందవలనని ఉత్సాహంతో దేవదేవునికి సంబంధించిన వస్తువులను మరియు విషయములను సైతము
భౌతికములుగానే భ్రాంతితో పరిత్యాగించినచో వారి త్యాగము అసంపూర్ణం అనబడును. భగవంతుని ముక్తి పొందుదామని ఉత్సాహంతో దేవుడికి సంబంధించిన వస్తువులను కూడా భౌతికముల భ్రాంతితో పరిత్యాగం చేస్తే, అవి కూడా భౌతిక పరిత్యాగం చేస్తే, అంటే దేవుడికి సేవ చేయడానికి కూడా పరిత్యాగం చేస్తే, దేవుడికి సేవ చేయడానికి కూడా అదొక భౌతిక కార్యం అనుకుని పరిత్యాగం చేస్తే వారి త్యాగం అసంపూర్ణం అనుకోడు. అంటే ఏది త్యాగం చేయాలో ఏది త్యాగం చేయకూడదో కూడా మనం నేర్చుకోవాలి. సర్వము భగవానునికే చెందినని మరియు ఎవ్వరూ దేనిపైనను ఆధిపత్యము కలిగి ఉండరాదనేది తెలిపడి జ్ఞానముతో జ్ఞానమును కూడి ఉన్నప్పుడే త్యాగము పరిపూర్ణము కాగలదు. వస్తువులకు ఏదియును ఎవ్వరికి చెందినది కాదని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకునివలను అప్పుడు త్యాగమనే ప్రశ్న ఎట్లు ఉదయించును. అసలు మన దగ్గర ఉన్నదే మనది కాదు అన్నప్పుడు మరి త్యాగం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? త్యాగం అన్న క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన చుట్టూరు ఉన్నది మనది కాదు, అది మన చుట్టూరు ఉన్నది మనది కాదు, అయినా నేను త్యాగం చేస్తున్నాను అంటే మనం త్యాగం చేస్తున్నాం అంటే మందే అని భావిస్తున్నాం కాబట్టి త్యాగం చేస్తున్నాం. అసలు ఇది మంది కాదు అన్న భావనలో ఉన్నప్పుడు త్యాగానికి అవకాశం ఇది ఆస్కారం ఇది. అర్థమవుతుందమ్మా? సర్వమును శ్రీకృష్ణునికి చెందినది అని ఎరిగినప్పుడు ఎల్లప్పుడూ త్యాగమునందు నెలకొనినట్టు వాడే కాగలడు. మనం చేయాల్సిన త్యాగం ఏంటి? ప్రతీది కృష్ణ భగవానుడికి చెందినదే, ప్రతీది భగవంతునికి చెందినదే అనుకున్నప్పుడు ఇంకా త్యాగం అన్న ప్రశ్నే ఉండదు, అది త్యాగముతో సమానము. సర్వము శ్రీకృష్ణునికే చెందినది అనట చేత అతని సేవ కొరకే సమస్తమును వినియోగింపులను కర్మ యొక్క సమగ్ర రూపమైన ఇట్టి కృష్ణ చైతన్య సహిత కర్మ అనేది మాయావాద సాంప్రదాయముకు చెందిన సన్యాసులకు అవలంబించు కృత్రిమమైన పరిత్యాగము కంటే అత్యంత శ్రేష్టమైనది. అర్థమవుతుందమ్మా? సో మాయావాదులు అంటే వాళ్ళు చేసే త్యాగం, ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి నేను త్యాగం చేస్తున్నాను, ఇది త్యాగం చేస్తున్నాను, అది త్యాగం చేస్తున్నాను, అది ఎందుకు త్యాగం చేస్తున్నారు? అది వాళ్ళది అనుకోవడం వల్లే, అది వాళ్ళది అనుకోవడం వల్ల దాన్ని త్యాగం చేస్తున్నారు. అసలు భక్తులు భగవంతుని భక్తులు ఉన్న వాళ్ళు అంతా భగవంతునికే చెందినది అనిపించుకున్నప్పుడు అన్ని అన్న భావనలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు త్యాగం చేయడానికి కూడా ఏమీ లేదు, అది అట్లా పరిత్యాగం చేసిన దానికంటే కూడా అత్యంత శ్రేష్టమైనది. సో మనకి ముందు అయిపోయిన శ్లోకాల్లో ఒక శ్లోకంలో వస్తుంది, ఇంత భక్తిలో ఉన్నవాళ్ళు ఏ కార్యాన్ని చేయక్కర్లేదు అని, ఇటువంటి పిండాలు కూడా పెట్టక్కర్లేదు అని చెప్పి ఒక చోట వస్తుంది మనకి భగవద్గీతలోనే. అది ఎందుకంటే ఇందువలన అంత భగవంతుడిది అన్న భావంలోకి వెళ్ళిన నాడు, వెళ్ళగలిగిన నాడు, వెళ్ళి జీవించగలిగిన నాడు తీసుకోవాల్సిన స్టెప్స్. చూస్తున్నామా ఈ రెండో శ్లోకము? సో ఒక్కసారి మళ్ళీ శ్లోకం చూద్దాము. యువదేవుడు సమాధానించాను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే, కానీ ఆ రెండిట్లో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవతో కూడిన కర్మ ఉత్తమమైనది. ఎందుకు భక్తియుక్త సేవతో చేసిన కర్మ ఉత్తమమైనదో దాని భాష్యంలో మనకి భాగవతం నుంచి శ్రీల రూప గోస్వామి వారు చెప్పిన భావన నుంచి మనకి వైష్ణవ సాంప్రదాయంలో నాలుగు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా, నాలుగు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి భగవద్గీత, రెండోది ఈశోపనిషత్తు, మూడోది భక్తి రసామృత సింధు, నాలుగోది నెక్టర్ ఆఫ్ ఇన్వోకేషన్ అంటారు. అంటే నెక్టర్ ఆఫ్ ఇన్వోకేషన్ అంటే ఉపదేశామృతము. ఇవన్నీ చిన్న చిన్న పుస్తకాలు, ఇది ఉపదేశామృతం పుస్తకం, ఇది చిన్న పుస్తకం. ఇది ఇట్లాగా ఈశోపనిషత్తు అంటే 18 శ్లోకాలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఉపదేశామృతంలో 8 శ్లోకాలు ఉంటాయి. భక్తి రసామృత సింధు మాత్రం కొంచెం పెద్దది, అందులో 3-4 చాప్టర్స్ ఉంటాయి. ఐ థింక్ అందులో 100 శ్లోకాల పైన ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ అండి, ఈశా వ్యాసోపనిషత్తు ఉంది కదా, అది ఒకటేనా? ఇదమ్మా ఈశా వ్యాసోపనిషత్తు అంటారు కదా, ఈశోపనిషత్తు ఇదేనమ్మా. ఓకే, ఈశోపనిషత్తు ఇందులో 18 శ్లోకాలు ఉంటాయి. ఓకే, సో
ఉపదేశామృతము భక్తి భక్తి రసామృత సింధు ఈ రెండు శ్రీ శ్రీల రూపగోస్వామి రాసిన పుస్తకాలు. ఈ నాలుగు పుస్తకాలు వైష్ణవ సేవలో చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాము, బట్ ఏదో సందర్భంలోని ఈ మిగతా మూడు పుస్తకాలు కూడా డిస్కస్ చేయాలి. ఈ అట్లీస్ట్ ఉపదేశామృతము ఆరు ఏడు ఆరో చాప్టర్ అయిన తర్వాత కానీ ఏదో ఏదో టైంలో మనం డిస్కస్ చేద్దాం. నేను ఇంకా రెడీగా లేను దాని గురించి, ఇంకా నేను పూర్తిగా చదవలేదు, అందుకు నేను డిస్కస్ చేయట్లేదు. భగవద్గీతలో కూడా చాలా చోట్ల ఈ రూపగోస్వామి గారు చెప్పిన భక్తి రసామృత సింధు నుంచి మనకి రిఫరెన్స్ వస్తుంటాయి. ఆ మూడు పుస్తకాలు ఏంటంటే ఇంచుమించు ఈ శ్లోకంలో చెప్పిన ఈ భక్తియుక్త సేవ ఏంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాయి, అంతే. ఇంకేం కాదు, భక్తి ఎలాగ ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంది. భక్తి రుచి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంది. అందుకే భక్తి రసామృత సింధు అన్నారు. భక్తి రసామృత సింధు అన్నది అందులో మనం భక్తి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తాం. ఇంచుమించు 100 శ్లోకాల పైన ఉంటుంది అనుకుంటాను, అది ఆ పుస్తకం ఉంది కానీ నేను ఇంకా చూడలేదు. సరే, నెక్స్ట్ మూడో శ్లోకం చెప్పుకుందామా? ఏం క్వశ్చన్స్ ఉన్నాయా ఇక్కడ? మూడో శ్లోకం చదువుతారా ఎవరైనా? జ్ఞేయ సనిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రమోచ్యతే. గొప్ప బాహు పరాక్రము గల ఓ అర్జున, కర్మఫలమును ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయని వాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ద్వంద్వముల నుండి విడివడియుండు అట్టి వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడగును. నేయస్సనిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. గొప్ప పరాక్రము బాహు పరాక్రమము గల ఓ అర్జున, కర్మ ఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయని వాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ద్వంద్వముల నుండి విడివడి ఉండు అట్టి వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడగును. గొప్ప బాహు పరాక్రమం గల అర్జున, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి ఎటువంటి పనులు చేస్తే గొప్ప చెప్పుకొస్తున్నారు. కర్మఫలాన్ని ద్వేషించట గాని వాంఛించట గాని, రెండును ద్వేషించకూడదు వాంఛించకూడదు. ఓకే, ఇప్పుడు మాయావాదంలో వాళ్ళు ద్వేషిస్తుంటారు కర్మఫలాలు. కర్మఫలాన్ని ద్వేషించట గాని వాంఛించట గాని చేయని వాడు నిత్య సన్యాసం. ఎటువంటి వ్యక్తికి సన్యాసం? నువ్వు ఏదో సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నావు. నువ్వు సన్యాసం, అసలు సన్యాసం అంటే ఎవరు? అసలు సన్యాసం ఎవరంటే కర్మఫలాన్ని ద్వేషించడం కూడా. నేను యుద్ధం చేసి కర్మను వచ్చేస్తుందేమో అన్న ద్వేషిస్తున్నావు, ఆ కర్మ ద్వేషించడం కూడా సన్యాసులకి పనికిరాదు. కర్మఫలాన్ని వాంఛించడం కానీ ద్వేషించడం కానీ చేయకూడదు, నిత్య సన్యాసిగా తెలియబడు. ద్వంద్వముల నుండి విడివడి ఉండు అట్టు వ్యక్తి లౌకిక బంధములను సులభంగా అధిగమించి సంపూర్ణంగా విముక్తుడగును. ఇది మనకి స్థితప్రజ్ఞత్వం గురించి చెప్పిన శ్లోకం లాగా ఉంది, కానీ ఇది స్థితప్రజ్ఞత్వంలో ఏం చెప్పారు? శీత ఉష్ణాలు, శీతాకాలం ఉష్ణకాలం వేసవకాలం ఒకేలాగా చూడగలిగిన వాడు. ఇక్కడ కర్మఫలం ద్వేషించిన వాడు, కర్మఫలాన్ని వాంఛించిన వాడు. శీతాకాలం ఎక్కడ, కర్మఫలం ఎక్కడ? సో అది స్టార్టింగ్ పాయింట్ మన మైండ్ సెట్కి అది స్టార్టింగ్ పాయింట్. కానీ మనం ఎటువంటి బ్యాలెన్స్ కావాలి అంటే ఇది, కర్మఫలాన్ని ద్వేషించకూడదు ఆశించకూడదు, అటువంటి వాడు నిత్య సన్యాసి అని తెలియబడును. ద్వంద్వాల నుంచి విడివడి ఉండు అటు వ్యక్తి లౌకిక బంధములను సులభంగా సంపూర్ణముగా విముక్తి పొందును. లౌకిక బంధాల నుంచి బయటపడమే మనకు చేయాల్సిన మెయిన్ గోల్. దానికి స్థితప్రజ్ఞత్వం కాదు కావాల్సింది. ఈ ద్వంద్వత్వాల నుంచి దూరంగా ద్వంద్వత్వాలని వదిలీయగలగాలి. కర్మఫలాన్ని ద్వేషించడం కానీ వాంఛించడం కానీ అది ఈ శ్లోకంలో భగవంతులు చెప్పుకొస్తున్న వాక్యం. శ్రీల ప్రభుత్వం వచ్చిన వాక్యం భాష్యం చదువు.
కృష్ణ చైతన్యమునందు పూర్తిగా నిమగ్నుడైన వాడు నిత్య సన్యాసిగను. ఎందుకనగా అతను కర్మఫలములను ద్వేషించడం గాని వాంఛించడం గాని చేయడు. ఇప్పుడు ఎప్పుడైతే భగవంతుని ధ్యానమునందు భగవంతుని స్థితి యందు భగవంతుని స్పృహ యందు పూర్తిగా నిమగ్నమై ఉంటామో అప్పుడు కర్మఫలముల నుంచి ద్వేషించడం గాని వాంఛించడం గాని చేయడు. అటువాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధ విషయమును నిత్య సంబంధ విషయమును తన నిజస్థితిని ఎరిగి ఉండును. ఎప్పుడైతే మనం భగవంతునితో మనకున్న బంధాన్ని మన నిజ పరిస్థితిని తెలుసుకుంటామో తెలుసుకోగలుగుతామో నిత్యము దివ్యమైన భక్తియుక్త సేవకు అంకితుడై ఉండును. చేసే ప్రతి కర్మ ప్రతి పనిలో కూడా ఆ భక్తియుక్త సేవనే చూస్తుంటాము. ఎవరో మనలో మాట అన్నా మనం ఎవరినో ఒక మాట అనాల్సిన దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసికలీ చూద్దామా, అట్టి త్యాగి పరిపూర్ణ జ్ఞానవంతుడగును. అట్టి త్యాగి పరిపూర్ణ జ్ఞానవంతుడగును. ఇంకప్పుడు ఇంక చిన్న చిన్న విషయాలు భౌతిక మన ఈ ప్రపంచంలో ఉండే ప్రతి విషయము చాలా చిన్నదిగా కనబడుతుంది. నిజానికి అది ఎప్పుడు చిన్నదే, ఇన్నాళ్ళు అదో పెద్ద భూతంలో కనబడే విషయాలు కూడా చాలా చిన్నవిగా కనబడుతుంటాయి. శ్రీకృష్ణుడు సంపూర్ణుడనియు మరియు తాను అటు సంపూర్ణం యొక్క అంశమనియు అతడు పూర్తిగా ఎరిగి ఉండును. భగవంతుడు సంపూర్ణ శక్తి గలవాడు, పూర్తి పరిపూర్ణ సంపూర్ణుడు భగవంతుడు. మనము అటువంటి సంపూర్ణుని యొక్క అంశమని, మనము వేరొకటి కాదు, కేవలం భగవంతుని సంపూర్ణత్వంలో పొంది ఉండిన అంశమే అని తెలుస్తుంది. అట్టి జ్ఞానమే గుణరీతిన మరియు పరిమాణ రీతిన సరైనందున అది సంపూర్ణమై ఉన్నది. ఓకే, అంశమెన్నుడును సంపూర్ణముతో సమానము కాదు. మనం ఎప్పుడూ సంపూర్ణంతో సమానం కాదు. సమానం కాలేనందున జీవుడు కృష్ణునితో ఐక్యము చెందటం అనే భావన ఎప్పుడూ సరైనది కాదు. మనం అందులోంచి వచ్చిన అంశంతో వచ్చినంత మాత్రానే మనము వెళ్ళే భగవంతుడిని లోకి ఐక్యం అవుతామని భావించాల్సిన అవసరం లేదు. భావించడం ఎప్పుడు సరైనది కాదు. జీవుడు భగవానుడితో గుణరీతిగానే సమానుడు కానీ పరిమాణ రీతిని కాదని నిజమైన దివ్య జ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పరిపూర్ణ మానవుని చేయగలదు. అర్థమవుతుందమ్మా, మన భగవంతుని గుణరీతిగా మనం కంపేర్ చేసుకోవచ్చు కానీ పరిమాణ రీతిని కాదు. భగవంతునికి ఉన్న సంపూర్ణత్వము వేరు. అందులో చుక్క చిన్న చుక్క మాత్రమే మనది. ఓకే, పరిమాణ రీతిని కాదని దివ్య జ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పరిపూర్ణ మానవుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను శ్రీకృష్ణుని కొరకే చేయను కనుక అతని మనసునందు ద్వంద్వభావములు కనిపించు. ఈ విధముగా ద్వంద్వాతీతుడై అతను ఈ జగత్తునందు ముక్తుడై ఉండును. ఈ ప్రపంచంలోనే ముక్తుడిగా బతకగలడు. ఎప్పుడు ఎప్పుడైతే మనము ఆ కర్మఫలాన్ని ద్వేషించడం కానీ కర్మఫలాన్ని ఆశించడం నుండి ఆ ద్వంద్వత్వం నుంచి బయటపడగలిగినాడు. అది ఎప్పుడు బయటపడగలం అంటే మనం మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం అది, భగవంతుని ప్రతి కర్మ భగవంతుని సేవ కోసం భగవంతుని కోసం చేయగలిగిన నాడు. సో భగవంతుని కోసం భగవంతుని సేవ కోసం చేయాలి అంటే ఆ భగవంతుని దివ్యత్వం మనం తెలుసుకోవాలి. ఎంత ఎక్కువ మనం భగవంతుని దివ్యత్వం తెలుసుకుంటామో అంత ఎక్కువ మనము దానికి ఆ భావనకు చేరువ అవ్వగలము. ఓకే సరే, నెక్స్ట్ 5.4 శ్లోకం చదువుతారమ్మా. ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్తితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. కేవలం అల్పజ్ఞులే భక్తియుక్త సేవను అనగా కర్మయోగమును భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయమునకు సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్క దానిని మనము సమగ్రముగా అనుసరించిన రెండిటి ఫలములు మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. సాంఖ్యయోగౌ పృథగ్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్తి తత్ సమ్యక్ ఉభయోర్విందితే ఫలం. కేవలము అల్పజ్ఞులే భక్తియుక్త సేవను కర్మయోగమును భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయమునకు సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ
ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించునో రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. రెండు మార్గాలు మళ్ళీ చెప్పుకొస్తున్నారు ఇక్కడ. భక్తి సేవ గురించి చెప్పుకొచ్చాము. రెండోది సాంఖ్యము. సాంఖ్యం అంటే అనాలిటికల్, జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం. ప్రతిదీ కూడా ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళి చేసుకుంటే, కానీ రెండు కూడా ఒకే మార్గానికి తీసుకుంటే, ఎప్పుడు సమగ్రముగా అనుసరించిన నాడు రెండు ఫలితములను మానవుడు పొందగలని నిజమైన పండితులు చెప్తున్నారు. ఇది భక్తియుక్త సేవ కానీ లేదా ప్రతి జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం. భౌతిక జగత్తును కంప్లీట్ గా సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన నాడు, అది చేసుకోగలిగిన నాడు వాళ్ళు రెండు కూడా ఫలితాలు ఒకటే ఉంటాయి అని పండితులు చెప్తున్నారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఉనికిని తెలుసుకునిటియే భౌతిక జగత్తుని గూర్చిన విశ్లేషణాత్మక అధ్యాయం యొక్క లక్ష్యము. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగత్తునకు ఆత్మయై ఉన్నాడు. భగవాని భక్తియుక్త సేవ యందు ఆ పరమాత్మ సేవ కూడా మిళితమై ఉన్నది. వృక్షము యొక్క మూలమును కనుగొనిట ఒక పద్ధతి కాగా, ఆ మూలమునకు నీరు పోయటం మరొక పద్ధతి. వృక్షం ఒక మూలానికి కనుక్కోవడం ఒక పద్ధతి, అయితే ఆ వృక్షం మూలానికి నీరు పోయడం మరో పద్ధతి. నిజమైన సాంఖ్య జ్ఞానం అధ్యయనం చేయవాడు భౌతిక జగత్తునకు మూలమైన విష్ణువును కనుగొనిన పిమ్మట పరిపూర్ణమైన జ్ఞానంతో భగవాను సేవ ఎందు నెలకొనము. సో మనము మొక్క నీళ్లు పోసి దాన్ని ఆనందం, మొక్క నీళ్లు పోసి దానికి ఉపయోగపడేలా చేసాము, లేదా ముందు మొక్క మొక్క చేసే వేళ్ళు ఎక్కడో కట్టుకుని ఆ జ్ఞానంతో నీళ్లు పోసిన ఒకటే. ఓకే, నిజమైన సాంఖ్య జ్ఞాన తత్వమును అధ్యయనము చేయవాడు భౌతిక జగత్తునకు మూలమైన విష్ణువును కనుగొని పరిపూర్ణమైన జ్ఞానంతో భగవాని సేవ ఎందు నెలకొనెను. సో సాంఖ్యత్వము అంటే సాంఖ్యతత్వంతో ప్రతిదీ ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ గా అది భగవంతుని దగ్గరికి ఎండ్ అవుతుంది. అట్లా భగవంతుని తెలుసుకున్నా సరే అప్పుడు భగవంతుని పూజించినా ఒకటే, ముందే భగవంతుని భక్తియుక్త సేవతో కర్మను అనుసరించి పూజించినా ఒకటే. కనుక దీని సారాంశం అనుసరించి చూచినచో రెండిటి లక్ష్యము విష్ణువే అయినందున రెండిటికి భేదము. మనం ఒక విధంగా వేళ్ళు చెట్టు ఒక వేళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఆ తర్వాత నీళ్లు పోస్తాం, ముందే చెట్టు కనబడి దానికి నీళ్లు పోసినా రెండిటి తాలూకు లక్ష్యం ఒకటే. పరమ లక్ష్యంను తెలియని వారే సాంఖ్యము మరియు కర్మయోగుల ప్రయోజనం భిన్నమైన పలుకుతురు, కానీ పండితులైన వారు మాత్రము ఈ రెండు భిన్న పద్ధతుల లక్ష్యము ఒకటేనని పూర్తిగా ఎరుగియుండును. ఇంకా అర్జునుడు ఎక్కడ ఎనాలిసిస్ చేయడం మొదలు పెడుతున్నాడు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. నువ్వు అలా ఎనాలిసిస్ చేసుకుంటూ కూర్చోవచ్చు, కూర్చున్నప్పుడు యుద్ధాన్ని మొదలు పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడే నా మీద భరోసా వేసి యుద్ధాన్ని చేయవచ్చు. నా మీద ముందు నేను చెప్పిన మాటలు నమ్మి భగవంతుని భక్తియుక్త సేవతో యుద్ధాన్ని చేయవచ్చును అని చెప్పుకొస్తున్నారు. సరే, సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా. 5వ శ్లోకం చదువుతారమ్మా? నేను చదువుతానండి. చదవండి అమ్మా రాజేశ్వరి గారు. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి యః పశ్యతి స పశ్యతి. అనువాదము: సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా సాంఖ్య మరియు భక్తియోగము రెండును ఒకే స్థాయిలో నున్న వానిగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడుగును. ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యహ్ పశ్యతి స పశ్యతి. అనువాదం: సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా సాంఖ్య మరియు భక్తియోగం రెండును ఒకే స్థాయిలోనున్న వాణిగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగిన వాడగును.
సాంకేతత్వ విశ్లేషణం అనాలిటికల్ విశ్లేషణం ఓకే ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారా పొందవచ్చున ఎరిగి తత్కారణముగా సాంఖ్యము మరియు భక్తి యోగము రెండు ఒకే స్థాయిలో ఉన్నవానిగా గుర్తించేవాడు యథార్థ దృష్టి కలిగిన వాడు. సాంఖ్యతత్వం గురించి ఒకసారి చెప్పరా, అర్థం కాలేదు. సాంఖ్యతత్వం అంటే అనాలిసిస్ అమ్మ, అనాలిటికల్ వే ఆఫ్ థింకింగ్. అంటే కర్మ సిద్ధాంతాన్ని కొంతవరకునే అనాలిసిస్ చేయగలం, కర్మ సిద్ధాంతాన్ని కొంతవరకు అనాలిసిస్ చేయగలం. నేను ఇక్కడ నాకు ఇది ఎలా ఎందుకు జరిగింది, ఆనాడు అది చేశాను, ఆ రోజు ఇంకోటి చేశాను, ఇంకోటి చేశాను, నా పర్టికులర్ కొడుకు నా కొడుకు ఎందుకు పుట్టాడు, పర్టికులర్ అమ్మాయి నాకు పాపగా ఎందుకు పుట్టింది, ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటూ కూర్చోవచ్చు. నిజమైన ఋషులు, జ్ఞానం ఉన్న ఋషులు ఇటువంటి అనాలిసిస్ కూడా చాలా ఈజీగా చేసి పెడతారు. అట్లాగే అవన్నీ చేసుకుంటూ కూర్చున్నా ఆఖరికి అదంతా విష్ణుతత్వమే అని తెలుస్తుంది, అదంతా కూడా విష్ణుతత్వమే అని తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత విష్ణువును పూజ చేసుకోవడమా, లేదు ఇప్పుడే భగవంతుని భక్తియుక్త సేవలో పూజ చేసుకోవడమా, ఇది రెండింటి యొక్క తేడా. సో కేవలం అల్పజ్ఞులు భక్తియుక్త సేవ కర్మయోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనం, భౌతిక జగత్తు యొక్క అంటే మెటీరియల్ వరల్డ్ యొక్క అనాలిసిస్, మెటీరియల్ ప్రపంచాన్ని ప్రతిదీ ఎట్లా పనిచేస్తుంది అది అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే కొంతవరకు చేయగలమేమో. కర్మ సిద్ధాంతాన్ని ఎందుకు చెప్తున్నానంటే అది అస్సలు చేయలేము కాబట్టి, బట్ చాలా మటుకు మనం అనాలిసిస్ చేయొచ్చు. సో ఈ మన భౌతిక జగత్ విశ్లేషణలు అంటే మళ్ళీ మనకి ఈ పంచేంద్రియాలు ఏంటిది, ఇంద్రియానందము, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, వీటి అన్నిటినీ ఈ 21 అంశాలని త్రిగుణాలు మన మీద ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఏ తత్వంతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, ఈ 21 అంశాలని మనం ప్రతిదీ అనాలిసిస్ చేసుకుంటూ చివరికి వెళితే అది కూడా చివరికి భగవంతుని దగ్గరే ఎండ్ అవుతుంది. అప్పుడు భగవంతుని గ్రహించి, అప్పుడు భగవంతుని తపస్సు చేసిన వాళ్ళు చేసిన పని అదే. ఇంద్రియాలను మూసేసి పంచేంద్రియాల మీద డిపెండ్ అవ్వకుండా ఇంద్రియానందాలను బంధించేసి తపస్సు చేసుకుని విష్ణు తత్వం ఒక నామం మీద తపస్సు చేసుకుంటూ విష్ణువుని గ్రహించి అప్పుడు విష్ణువు గొప్పవాడని గ్రహించి అప్పుడు పూజ మొదలుపెట్టిన వాళ్ళు. సో ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కటి మనం పూర్తిగా అనుసరించినా రెండింటి ఫలాలు మానవుడు పొందవచ్చని పండితులు చెబుతున్నారు, ఏ ఒక్క మార్గం అయినా పర్వాలేదు అని కృష్ణుడు చెప్తున్నారు. సో ఆ నెక్స్ట్ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్పుకొచ్చారు, సాంకేతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారా కూడా పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా సాంఖ్య మరియు భక్తి యోగములు రెండు ఒకే స్థాయిలో ఉండవని గుర్తించగలిగిన వాడు యథార్థ దృష్టి కలిగి ఉండినవాడు. మనం ఆ సాంఖ్యయోగము అంత సులభమైనది కాదు, అవన్నీ చేయలేదు, ప్రతి ఇది ఒకటే స్థాయిలో ఉన్నాయి, ఏ ఒకటి ఫాలో అయినా సరే అంతిమ మార్గం ఒకటే అని తెలుసుకునగలిగిన వాడు యథార్థ దృష్టి కలిగిన వాడు, కరెక్ట్ అయిన దృష్టి కలిగిన వాడు, రియల్ దాన్ని కరెక్ట్గా చూడగలిగిన వాడు అని చెప్పుకొస్తున్నారు. చదువుతున్నామా ఇప్పుడు, అర్జునుడు ఏం చెప్పుకొచ్చాడు, నన్ను వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఇవన్నీ వదిలేసి. తపస్సు చేసుకోవడం వల్ల జరిగేది ఏంటి, ఈ సాంకేతత్వం తెలుసుకోగలుగుతాడు, ఆ విశ్లేషణ తెలుసుకుని చివరికి అది కూడా భగవంతుడే అని తెలుసుకోగలుగుతాడు. ఇది కాదు నీకు కావాల్సింది, నేనే భగవంతుడిని, నేను చెప్తున్నాను నిజా చెయ్యి అని చెప్పి చెప్పడానికి ఆయన వేస్తున్న పంపునాది. చదువుతున్నామా, మనం ఎందుకు భగవద్గీత లో అన్నీ ఉన్నాయి అని ఎందుకు అంటుకుంటాం అంటా అంటే ఇలాంటి సమాధానాలు అన్నీ ఉండడం వల్ల, ఇలాంటి సంభాషణ జరగడం వల్ల. అర్థమైందక్క, పర్లేదా, ఓకే ఓకే, జీవితపు పరమ లక్ష్యమును కనుగొనుటయే తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనము. తాత్విక పరిశోధన అంటే లాజికల్ అనాలిసిస్. జీవిత పరమలక్ష్యం కొనుగోలుటే తాత్విక పరిశోధన వాస్తవ ప్రయోజనం. జీవిత పరమలక్ష్యము ఆత్మానుభూతి అయినందున ఈ రెండు మార్గములందులి పరిణామం నందు ఎట్టి భేదము లేదు. కానీ జీవిత పరమలక్ష్యం ఏంటి, ఆత్మానుభూతి సెల్ఫ్ రియలైజేషన్, ఓకే, ఆత్మవిశ్లేషణ చేసుకోగలిగితే రెండు మార్గముల నుండి పరిణామంలో ఎట్టి భేదము లేదు. సాంకేతత్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్తు యొక్క అంశ కాదనియు, ఇప్పుడు ఆ అనాలిసిస్ చివరికి వెళ్ళేసరికి ఏమవుతుంది, మనము జీవుడు భౌతిక జగత్తు యొక్క అంశ కాదనియు సంపూర్ణుడైన పరమాత్మని యొక్క అంశే అనియు మానవుడు నిర్ధారణకు వచ్చును. అంత తపస్సు చేసిన తర్వాత వచ్చే నిర్ధారణ ఏంటంటే ఇది, ఓకే.
కనుకనే జీవాత్మకు భౌతిక జగత్తుతో ఎట్టి సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నీను పరమాత్మతో ఏదైనా సంబంధమును కలిగి ఉండవలెనని మానవుడు ఎరుగగలుగును. అట్టి కృష్ణ చైతన్య భావంతో కర్మను అనుసరించినచో అతడు నిజస్థితి యందు నెలకొనిన వాడవును. మనం ఆ భావనతో ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకోవాలి, ఇంత చేయాల్సిన అవసరం లేదన్న భావన అర్థం చేసుకుని దాని సమానమైనది ఏంటి అంటే భగవంతుని సేవ, భగవంతుని సేవతో కర్మను అనుసరించడం దానికి సమానమైంది అని అర్థం చేసుకోగలగాలి. అట్టి కృష్ణ చైతన్య భావంతో కర్మను అనుసరించినచో అతడు తన నిజస్థితి యందు నెలకొనిన వాడవును. మొదటి పద్ధతి అయిన సాంఖ్య విధానం మానవుడు భౌతిక పదార్థం నుండి అనాసక్తుడు కావాలను. అట్లా చేయాల్సిన ఆ పద్ధతి కూడా సాంఖ్య పద్ధతి కూడా ఏం చేయాలి, విధానమును మానవుడు భౌతిక పదార్థం నుండి అనాసక్తి కావాలని. ఏంటంటే భౌతిక పదార్థం నుండి అనాసక్తి కావాలంటే ఇంద్రియ తృప్తి, ఇంద్రియ ఆనందము, కర్మేంద్రియాల్ని బంధించాలి, పంచేంద్రియాలను బంధించగలగాలి, ఇవన్నీ నుంచి మన దూరం అవ్వగలగాలి. రెండవ పద్ధతి అయిన భక్తి యోగమునందు అతడు కృష్ణ చైతన్య సహిత కర్మల యందు పూర్తిగా ఆసక్తుడు కావలను. మొదటి మార్గంలో అనాసక్తికి ఇంపార్టెన్స్, రెండవ మార్గంలో భక్తియుక్త సేవకు ఆసక్తి ఇంపార్టెన్స్. బాహ్య దృష్టికి ఒకే విధమునందు అనాసక్తియు మరొక విధమునందు ఆసక్తియు గోచరించినను నిజము రెండు పద్ధతులు ఒకటే. నిజానికి రెండు పద్ధతులు ఒకటే, భౌతికత్వం నుండి అనాసక్తి మరియు కృష్ణుడి పట్ల ఆసక్తి రెండు ఒకటేనని విషయమును గాంచగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉండును. అర్థమవుతుందమ్మా, దేని నుంచి అనాసక్తి పొందాలి, దేని నుంచి ఆసక్తి పొందాలి, రెండు వేరువేరుగా అనిపించినా సరే రెండు ఒక్కటే, రెండు ఒక్కటే. ఏంటంటే ఎప్పుడైతే కృష్ణుడి మీద ఆసక్తి పెంచుకుంటామో భౌతికత్వం నుండి అనాసక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ముందు భౌతికత్వం నుంచి అనాసక్తి పెంపొందించుకుని అప్పుడు కృష్ణుడి మీద ఆసక్తి పెంపొందించుకోవడం అంటే అది చాలా కష్టమైన మార్గము, అది చాలా కష్టమైన పని, అదంతా జరిగేంత కాలం కలియుగంలో లేదు. ఈ ప్రాబ్లంలో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, అది అంత పూర్తిగా చేయలేక, ఏది పూర్తిగా చేయలేక, భౌతిక దృష్టి నుంచి అనాసక్తిని పొందడం అంత పూర్తిగా చెయ్యలేక, భౌతిక ప్రపంచం నుంచి అనాసక్తిని పూర్తిగా చెయ్యలేక మనం ఈ లోపలే మనం ఈ శరీరాన్ని వదిలేయాల్సిన టైం వస్తుంది. అప్పటికి మనకున్న కర్మ బంధం కర్మను బట్టి నెక్స్ట్ శరీరం వచ్చేస్తుంది. మన ప్రాసెస్ అలాగే ఉండిపోతుంది, మన ప్రాసెస్ అలాగే ఉండిపోతుంది. ఆ సైకిల్ నుంచి బయటకు రావాలి అంటే భగవంతుడి మీద ఆసక్తి పెంచుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడి మీద ఆసక్తి పెంచుకుంటామో రెండో దాని మీద అనాసక్తి ఆటోమేటిక్గా వస్తుంది. విషయాన్ని కాల్చిన ఈ విషయాన్ని తెలుసుకోగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉన్నవాడుగా భగవంతుడు వర్ణిస్తున్నాడు. చూస్తున్నామా, చాలా సింపుల్ గా కనబడుతుందా, కాంప్లికేటెడ్ గా కనబడుతుందా? కాంప్లికేటెడ్ అంటే కింద నుంచి నరుక్కుంటూ వెళితే చివరికి వెళ్తాము, మీద నుంచి ఇది నాకు ముఖ్యం కాదు అనుకుంటూ భగవంతుడే ముఖ్యం అనుకుంటూ వస్తే సులభంగా తీస్తాము. అది ఇది ముఖ్యం కాదు అని అనుకోలేదు, భగవంతుడు అనుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అయిపోతాయి. అది అలా తెలుసుకోగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉన్నాడు అని చెప్పి చూడు. మహామహులు శాస్త్రజ్ఞులు కూడా కొంతవరకు కనిపెట్టి భగవంతుడి దయ అంటారు. డాక్టర్లు డాక్టర్లేని అంతేనే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత చెప్పినా సరే ఫైనల్ గా నేను భగవంతుడిని దేవుడిని అంటాడు అంతే. మీరు మీ ఇష్ట దైవానికి ప్రార్థించండి అమ్మా అంటాడు. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పావమ్మా, కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పావు. అదే అదే డాక్టర్ ప్రొసీజరే సాంఖ్య పద్ధతి. ఫైనల్ గా భగవంతుని మీద భారంతో ఎండ్ అవుతుంది. ఆ భారం ఏమంటున్నారు, అలాగనే చెయ్యొద్దని కాదు, అది అనాసక్తి ఆటోమేటిక్ గా వస్తుంది, ఇక్కడ ఆసక్తి వస్తుంది. ఇక్కడ ప్రతిది నాది నేను, నాది నేను అని పెట్టుకోవడం వల్ల వస్తుంది ఇదంతా. ఆ భావన చిన్నప్పటి నుంచి వదిలించగలగాలి, వదిలించగలగాలి. నువ్వు వచ్చావు వెళతావు ఇది నీది కాదు అన్నది చిన్నప్పుడు పడింది అంటే ఇంకా వాళ్ళకి రాదు. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. అది చిన్నప్పుడు పడకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చిన్న ఈరోజు నాది అనుకున్న భావన ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ రోజు వాడు డ్రగ్ అడిక్ట్ అని అయిపోతున్నాడు, ఆత్మహత్యలేని చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే అది ఆ ప్రపంచం అంతా నాది అన్న దృష్టిని పెట్టుకున్నాడో అది కొంచెం డిస్టర్బ్ అయితే సహించలేకపోతున్నాడు. సహించలేకపోవడంతో ఏం చేస్తున్నారు, మరింత ఇంద్రియానందం కోసం ప్రోకలాడుతున్నారు.
ఇంద్రియానందం వలన ఆ మరింత పెంపొందించుకుంటూ దాని అహంకారాన్ని సుఖపెడుతున్నారు, దాని అహంకారాన్ని సాటిస్ఫై చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఫెయిల్యూర్ లోని మీకు కనబడే ఇదే కనబడుతుంది. ఎటువంటి ఫెయిల్యూర్ చరిత్ర చూసినా సరే ఇదే కనబడుతుంది. ప్రతి సక్సెస్ చరిత్రలో కూడా చివరికి ఫెయిల్యూర్ గానే ఎండ్ అవుతుంటుంది. ఎందుకంటే చిన్నదానికి అంకితం అయిపోతున్నాడు, అది కాదనేసి దెబ్బ తట్టుకోలేకపోతున్నాడు. అంతే, ఇదివరకు కాకపోతే పిల్లలకి ఇదే చెప్పేవారు, దేనికి మనకి ఎంత రాసి పెట్టుంటే అంతే వస్తుంది అని చెప్పి. ఈ రోజు అలా కాదు, వాడు ఇలా చేస్తున్నాడు నువ్వు ఎందుకు చేయలేదు, వాడు అమెరికా వెళ్ళాడు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు, వాడు లండన్ వెళ్ళాడు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు, ఇంత మరింత పెంపొందించేస్తున్నారు. దాంతో ఏమవుతుంది వాళ్ళకు కూడాను, ఎందుకంటే స్కూల్లో ఎక్కడ చెప్పట్లేదు, ఇక్కడ స్కూల్లో ఈ పాఠాలు చెప్పట్లేదు, గుళ్ళలో ఈ పాఠాలు చెప్పట్లేదు, ఇళ్లలో ఈ పాఠాలు చెప్పట్లేదు, సత్సంగాలు అవసరమే లేదు. నెక్స్ట్ 5.6 శ్లోకం చదవండి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాగత యోగయుక్తో ముని బ్రహ్మ నచిరేణాదిగచ్చతి. అనువాదం. ఓ మహాబాహుడు అయిన అర్జున, భక్తియుక్త సేవ యందు నెలకొనకుండా కేవలం పొందజాలరు, కానీ భక్తియుక్త సేవ యందు నెలకొనిన ముని శ్రీగ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. ఇంకొకరు చదువుతారా ఎవరైనా? సన్యాసస్తు మహాబాహో దుఃఖమాత్మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి. ఓ మహాబాహుడు అయిన అర్జున, భక్తియుక్త సేవ యందు నెలకొనకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందజాలరు, కానీ భక్తియుక్త సేవ యందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. భక్తియుక్త సేవను నెలకొనకుండా కేవలం కర్మలను త్యాజించడం ద్వారా ఎవ్వరును సుఖమును పొందగలరు. భక్తియుక్త సేవ యందు నెలకొని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలరు. రెండు రకాల మునుల గురించి మాట. భక్తియుక్త సేవ లేకుండా కేవలం కర్మను త్యాగం చేసుకునే మునులు, భక్తియుక్త సేవను నెలకొని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలిగిన మునులు. ఏంటి, మనం ప్రహ్లాదుని గురించి రెండో కేటగిరీలోకి వస్తాడు, విశ్వామిత్రుడు మొదటి కేటగిరీలోకి వస్తాడు. విశ్వామిత్రుడు అహంకారంతో నేను భగవంతుని సాక్షాత్కారం పొందుతాను అన్న అహంకారంతో తపస్సు చేసిన వ్యక్తి. ప్రహ్లాదుడు అంతా భగవంతుడే అన్న భావంతో తపస్సు చేయగలిగిన తపస్సు చేసిన వ్యక్తి, తపస్సు చేయకుండానే అంతా భగవంతుడే అన్న భావంతో బతకగలిగిన, ప్రతి నిమిషము భావించి జీవించగలిగిన వ్యక్తి ప్రహ్లాదుడు 5 ఏళ్లకే పరబ్రహ్మాన్ని పొందగలిగాడు. విశ్వామిత్రుడు అన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు పట్టిందేమో ఆయనకి, ఎప్పుడైతే ఆ నాన్న భావాన్ని అంతరించగలిగిందో ఎప్పుడైతే గలిగింది, మేనకు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేశాను నేను ఇదంతా అన్న భావంలో వచ్చింది. ఆ తర్వాత వెళ్ళి రాముడు పాదాలు పట్టుకుని రాముడికి సేవ చేసి రాముడు సహాయం తీసుకుని రాముడి మీద భక్తి పెంచుకుని అప్పుడు మళ్ళీ అంతకుముందు దాకా ఆయన చేసింది ఏంటి, నేను కూడా స్వర్గాన్ని క్రియేట్ చేయగలను, త్రిశంకుడికి స్వర్గం క్రియేట్ చేయగలిగాడు, నేనేమైనా చేయగలను అన్న భావంతో చేసి ఏంటి కర్మలను త్యాగం చేసుకుంటూ వచ్చాడు. కానీ పడిపోయేవాడు. కానీ ప్రహ్లాదుడు ధ్రువుడు లాంటి వాళ్ళు భక్తిని మెయిన్గా చేసుకుని చేసిన కర్మ ఏంటి తపస్సు వలన పరబ్రహ్మాన్ని పొందగలిగారు. ఇది భగవంతుడు చెప్పుకొస్తున్న విషయం. సన్యాసుల యందు సన్యాసాశ్రమంలో ఉన్నవారు రెండు తరగతుల వారు కలరు. మాయావాద సన్యాసులు సాంకేతత్వం అధ్యయనం చేయటందును, వైష్ణవ సన్యాసులు వేదాంత సూత్రము తగిన భాష్యమిచ్చు శ్రీమద్ భాగవత తత్వమును అధ్యయనం చేయటందును ఉందరు. ఇద్దరు రెండు రకాల సన్యాసుల గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ అదే మాట ఇక్కడ మనం చెప్తున్నారు. మాయావాద సన్యాసులు సాంకేతత్వం అధ్యయనం చేయటందు
ఓకే అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. వైష్ణవ సన్యాసులు వేదాంత సూత్రం తగిన భాష్యమిచ్చు శ్రీమద్ భాగవత తత్వాన్ని, శ్రీమద్ భాగవత తత్వాన్ని అంటే ప్రహ్లాదుడి తత్వాన్ని, ధ్రువుడి తత్వాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు, నెలకొని ఉంటారు. మాయావాసులు కూడా వేదాంత సూత్రాలను పఠించరు, కానీ దాని కొరకే వారు శంకరాచార్యుల చే రచింపబడిన శారీరక భాష్యం అనుబడు తమ సొంత వ్యాఖ్యాయంను ఉపయోగించరు. మాయావాదులు కూడా ఇటువంటి వేదాంత సూత్రాలను పఠిస్తారు. భగవద్ధర్మ సాంప్రదాయానికి చెందిన సాధకులు పంచరాత్రికి విధానం అనుసరించి భగవాను భక్తియుక్త సేవ అందు నెలకొందరు. పంచరాత్రికి విధానం అంటే నాకు కరెక్ట్గా వర్డ్ మీనింగ్ తెలియదు, బట్ 5 స్టెప్స్ అన్నమాట. భగవంతుని పొద్దున్న సేవ, మధ్యాహ్నం సేవ, సాయంత్రం సేవ అలాగా. ఓకే, కనుకనే వైష్ణవ సన్యాసి భగవానునికి చేయు దివ్య సేవ యందు ఎన్నో రకములైన కార్యకలాపములు ఉండును. వైష్ణవులకి ఏమిటి, ఈ విధానాన్ని అనుసరించడం వల్ల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా భగవంతునికి ఎన్నో రకాల సేవలు చేస్తూనే ఉంటారు. వారికి భౌతిక కర్మలతో ఎట్టి సంబంధము లేకుండా వారు భగవత్ సేవ కొరకే వివిధ రకాల కర్మల యందు నెలకొని ఉందరు. భౌతిక కర్మలు ఎందుకు చేస్తారు, ఉద్యోగం ఎందుకు చేస్తారు, భగవంతుని సేవ కోసం కావాల్సిన వనరులు సమకూర్చుకోవడం కోసం వాళ్ళకు ఉద్యోగం కావాలి. వాళ్ళ ఇంద్రియానందం కోసం కాదు, వాళ్ళ ఇంద్రియానందము కేవలం భగవంతుని సేవ, పంచరాత్రికి విధానం అనుసరిస్తూ అందులోనే వాళ్ళ ఇంద్రియానందాన్ని పొందుతూ ఉంటారు. కానీ మాయావాద సన్యాసులు సాంఖ్యము, వేదాంతాధ్యయనము మానసిక కల్పన ఎందు నెలకొని భగవంతుని దివ్య సేవ మధురములను అనుభవింపచాలరు. సో మాయావాదులు వేదాంతం వైపు వెళ్ళి భగవంతుని సేవలోని ఉన్న మాధుర్యాన్ని అనుభవించట్లేదు. అది దీర్ఘములైన తమ అధ్యయనం చేత వారు కొన్ని మార్లు పరబ్రహ్మం గురించిన మానసిక కల్పన పట్ల విసుగు చెంది సరైన అవగాహన లేకుండానే శ్రీమద్ భాగవతంను ఆశ్రయించరు. కనుక వారికి శ్రీమద్ భాగవత అధ్యాయం అన్నది కేవలము శ్రమయే కాగలదు. అదోత్నమ్మా, ఎప్పుడైతే భగవంతుని దివ్య సేవ మాధుర్యాన్ని అనుభవించకుండా భాగవతాన్ని చదివినా అది కేవలము శ్రమయే కాగలదు. ఇప్పుడు మనం భాగవతం కూడా చదువుకుంటున్నాము, ఎటువంటి మైండ్ సెట్తో భాగవతం చదవాలో, దాన్ని పూర్తిగా అనుభవించాలంటే ఎట్లాగుండాలో కూడా చెప్పుకొస్తున్నారు. 2 parallel tracks కింద వెళ్ళడం కూడా ఒక ఇంతకు మంచిది అయ్యిందేమో అనుకోకుండా జరిగింది. అది అతి దీర్ఘములైన తమ అధ్యయనం చేత వారు కొన్ని మార్లు పరబ్రహ్మను గూర్చిన మానసిక కల్పనల పట్ల విసుగు చెంది సరైన అవగాహన లేకుండానే శ్రీమద్ భాగవతం ఆశ్రయించరు. సో భాగవతాన్ని ఆశ్రయించడానికి కూడా ఒక అవగాహన ఉండాలి. ఎటువంటి అవగాహన ఉండాలి, భగవంతుని ఒక దివ్యత్వం తెలుసుకుని భక్తియుక్త సేవతో మాధుర్యాన్ని అవగాహన చేసుకుని భాగవతాన్ని ఆశ్రయిస్తే అది ఇటువంటి దానివల్ల ప్రయోజనం ఉంటుంది, లేకపోతే అది కూడా ఒక వృధా కార్యమే అవుతుంది అని శ్రీల ప్రభుపాదులు వారు ఇక్కడ మనకి భాష్యంలో చెప్పుకొస్తున్నారు. వాస్తవంకు అట్టి శుష్క మానసిక కల్పనలు మరియు కృత్రిమములైన నిరాకార వివరణలు అన్నీను మాయావాది సన్యాసులకు నిరార్థక కార్యములు. భక్తియుక్త సేవ యందు నెలకొని ఉన్నట్టి వైష్ణవ సన్యాసులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుచు ఆనందమును అనుభవించుచు చివరికి భగవద్ధామమును చేరుదమనే విశ్వాసమును కలిగి ఉందరు. కానీ మాయావాద సన్యాసులు కొన్ని మార్లు ఆత్మానుభూతి మార్గము నుండి పతనము చెంది ధార్మిక మరియు పరహిత కార్యముల వంటి భౌతిక కర్మలను తిరిగి ఆరంభించరు. ఎందుకంటే అటువంటి భగవంతుని ఆనందము పొందకుండా మనం జ్ఞానాన్ని గురించి ట్రై చేస్తే ఏదో స్టేజ్లో పడిపోతారు. పడిన తర్వాత మళ్ళీ భౌతిక కర్మలను తిరిగి ఆరంభిస్తారు. ఓకే, సారాంశం ఏమనగా ఏది బ్రహ్మము కాదనడి మానసిక కల్పన లేదే నిమగ్నులయ్యుండు మాయావాద సన్యాసుల కంటేను కృష్ణ చైతన్య సహిత కర్మలు ఎందు నెలకొని వారు ఉత్తమ స్థితి ఎందు నెలకొనినట్టు వారు. అయినను మాయావాద సన్యాసులు కూడా బహుజన్మల పెదప కృష్ణ చైతన్యమును పొందగలరు. సో ఆ మార్గంలో ఇది లేదా అంటే ఏదో ఒక జన్మలో వాళ్ళు కూడా ఇటు పక్కకు వస్తారు. ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం వాళ్ళని ఇటు పక్కకు తీసుకొస్తుంది. అయితే అది బహుజన్మల పెదప భగవంతుని భక్తియుక్త మార్గం వైపు వస్తారు.
ఎప్పటికో ఎప్పటికో ఈ ప్రాబ్లం ఏంటి అందులో ఎప్పటికో ఎన్నో జన్మల్ని జన్మలు దాటడం కూడా అంత ఈజీ కాదు కూడా అంత ఈజీ కాదు ఎందుకు అంత ఈజీ కాదు వెళ్ళి జన్మల్లో కర్మ చెయ్యాలి పడిపోతే రావణాసురుడు అటువంటి కార్యాలను పడిపోతే మళ్ళీ ఇంక వెనక్కి వెళ్ళిపోయిన మళ్ళీ అవకాశం రాదు మళ్ళీ అవకాశం రాదు అందుకనే ఎన్నో జన్మల తర్వాత వచ్చే ఈ మానవ జన్మని సద్వినియోగపరుచుకోమని ప్రతి ఒక్కరికి చెప్తున్నది. సో ఇటువంటి భగవంతుని దివ్యత్వము ఆ మాధుర్యమును తెలుసుకోకుండా ఏదో ఒక ఫిలాసఫీని పట్టుకోవడం వల్లనే జనాలు ఒక జన్మలోనే అన్ని రకాల ఫిలాసఫీలు చూడాల్సి వస్తుంది. ఓకే ఈస ఈ గురువు కాప్త ఆ గురువు ఆ గురువు కాప్త ఇంకో గురువు దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది ఆ మాధుర్యం తెలియకుండా పోవడం వల్లే. మీరు చాలా మంది చెప్తుంటారు చుట్టాల్లో కూడా ఇస్కాన్లోకి వెళ్తున్నావా వాడు ఇస్కాన్లోకి వెళ్తే మళ్ళీ తిరిగి రాడు అని. ఎందువల్ల తిరిగి రాడు అంటే ఇందుకే ఆ మాధుర్యం అనుభవిస్తారు. ఒకసారి మాధుర్యం అనుభవిస్తే మరొకటి అవసరం లేదు. మన సంభాషణలో చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వాడు పిల్లాడు అరగంట పూజ చేసుకుంటున్నాడు రోజు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారంట. వాడు రోజంతా పూజ చేసుకుంటున్నాడు వద్దురా బాబు అంటారంట. ఎక్కడ తేడా వస్తుంది అది ఎందుకని? వాడు అరగంట పూజ చేసుకోవడంలో వీళ్ళు ఆనందాన్ని ఎందుకు పొందుతున్నారు? ఇంద్రియానందాన్ని పొందుతున్నారు కాబట్టి గొప్పగా చెప్పుకోవడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి. వాడేదో ఉద్దేశం వాడేదో గొప్పవాడైపోతున్నాడని కాదు, వాడు నిజంగా గొప్పవాడైపోయినా సన్యాసం తీసుకుంటాను ఇస్కాన్లోకి వెళ్తానంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ తేడా ఎక్కడొస్తుంది? ఆ మాధుర్యం తెలుసుకోగలిగితే తెలుసుకున్న వాళ్ళు ఉండిపోతున్నారు. తెలుసుకోకుండా మాయావాదం పద్ధతిలో వెళ్ళిన వాళ్ళు ఏదో సహజలో మళ్ళీ వెనక్కి వచ్చేసి భౌతిక కర్మలను ఆరంభిస్తున్నారు, భౌతిక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందమ్మా? ఇది కరెక్ట్గా అర్థమైన వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ అధ్యాయం పూర్తిగా చదవాలి అంతే, వెరైటీ అవసరం లేదు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? సో ఇక్కడ మన 2-6 శ్లోకాల్లో ఏం చూసాము? కర్మ సన్యాసం, కర్మ చేయకుండా ఫలాపేక్ష ఆసక్తి లేకుండా కర్మ చేయడంతో సమానమైనది. కానీ అర్జునుడు కర్మ చేయడమే మంచిది, కర్మను త్యాగించడం కష్టం కాబట్టి. అది మనం ఈ 2-6 శ్లోకంలో నేర్చుకోవాల్సింది. సో 7-16 శ్లోకానికి వచ్చేసరికి నిష్కామ కర్మయోగం ద్వారా మనము భౌతిక బంధం నుంచి ఎట్లా స్వాతంత్రం అవుతాము, నిష్కామ కర్మయోగం ద్వారా భౌతిక బంధం నుంచి ఎట్లా స్వాతంత్రం అన్నది మనం 7-16 శ్లోకంలో చూస్తాం. 7వ శ్లోకానికి వెళ్ళిపోదాము. 7వ శ్లోకం చదువుతారమ్మా? చదువుతారమ్మా? చదవండి. యోగ యుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. భక్తి యోగముతో కర్మము ననరించిన వాడు విశుద్ధాత్ముడును, తన మనస్సును ఇంద్రియమును జయించిన వాడును అవు మానవుడు సర్వులకు ప్రియుడై ఉండను, అందరును అతనికి ప్రియులై ఉందురు. అట్టి వాడు సదా కర్మలను ఆచరించుచున్నను ఎన్నడను బద్ధుడు కాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. అనువాదము: భక్తి యోగముతో కర్మ నొనరించునువాడు విశుద్ధాత్ముడను, తన మనస్సును ఇంద్రియములను జయించిన వాడును అగు మానవుడు సర్వులకు ప్రియుడై ఉండెను, అందరును అతనికి ప్రియులై ఉందురు. అట్టివాడు సదా కర్మల నాచరించుచున్నను ఎన్నడును బద్ధుడు కాదు. భక్తి యోగముతో కర్మను ననరించిన వాడు విశుద్ధాత్ముడును, తన మనస్సును ఇంద్రియాలని జయించిన వాడగును, అటు జయించిన వాడగును అగు మానవుడు అట్లు అగు అక్కడ తప్పేద పడినదేమో అటు అట్లు మానవుడు సర్వులకు ప్రియుడై ఉండును, అందరూ అతనికి ప్రియులై ఉందరు. అట్టివాడు సదా కర్మలను ఆచరించను ఎన్నడను బద్ధుడు కాదు. ఇట్లాంటి కర్మలను ఆచరిస్తున్నా సరే ఎన్నడూ కూడా దానికి బద్ధుడు కాడు. ఓకే,
కృష్ణ చైతన్యము ద్వారా ముక్తి మార్గమును పయనించువాడు సర్వజీవులకు పరమ ప్రియుడై ఉండును. సర్వజీవులకు పరమ ప్రియుడై ఉండును. ఓకే, సర్వ మనుషులకి కూడా కాదు, సర్వజీవులకు కూడా ప్రియుడై ఉండును. సర్వజీవులు అతనికి ప్రియమై ఉందరు. అందుకు అతని ఎందలి కృష్ణ చైతన్యమే కారణము. వృక్షము యొక్క పత్రములను శాఖలను వృక్షములకు భిన్నము కానట్లుగా ఏ జీవియు కృష్ణుని నుంచి భిన్నము కాదని అట్టి వ్యక్తి భావించును. వృక్షపు మొదలకు నీరు పోయట ద్వారా ఆ నీరు పత్రములకును శాఖలన్నిటికీ సరఫరాగుననియు ఉదరమునకు ఆహారం సమకూర్చడం ద్వారా శక్తి సహజముగానే దేహం అంతటికీ వ్యాపించిననియు అతడు చక్కగా ఎరుగును. శ్రీకృష్ణ చైతన్యంతో కూడి కర్మను అనరించువాడు సేవకుని వలె అందరినీ సేవించుట చేత అతడు అందరికీ ప్రియుడగును. అందరూ అతని సేవ చే తృప్తి పొందుటచే అతడు శుద్ధమైన అంతరంగమును కలిగి ఉండును. అతడు అట్లు శుద్ధుడైనందుడిచే అతని మనస్సును పూర్తిగా గ్రహింపబడి అట్టి నిగ్రహ మనస్సు ద్వారా ఇంద్రియములన్నీ పూర్తిగా నిగ్రహింపబడును. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమా ఇటు ఏ వ్యక్తి అయితే, అంటే ఇప్పుడు మనం రెండు మూడు విషయాలు ఇక్కడ, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు అంతటికీ ఎలాగొస్తుందో, అలాగే మనం భగవంతునికి సేవ చేస్తే ప్రతి జీవికి సేవ చేసిన వాళ్ళమే అవుతాము అని గ్రహించడం బేసికలీ అర్థమవుతుందమ్మా. ఒక్క మానవ సేవయే మాధవ సేవ అని చెప్పుకొచ్చావు దానికంటే కూడా గొప్ప స్టేట్మెంట్ మాట ఇది. ఇంటి మనం భగవంతునికి సేవ చేస్తే మానవులందరికీ సేవ చేసినట్లే, జీవులందరికీ సేవ చేసినట్లే, కేవలం మానవులకే కాదు ప్రతి జీవికి సేవ చేసినట్లే అవుతాము. ఎందుకంటే ప్రతి జీవికి ప్రతి మానవుడికి సేవ చేసిన భగవంతుడికి సేవ చేసినట్టే అంటారు కదా. అంటారు, అందుకే చెప్తున్నాను మానవ సేవయే మాధవ సేవ అన్నది స్టేట్మెంట్ పరంగా కరెక్టే, స్టేట్మెంట్ పరంగా కరెక్టే. మళ్ళీ వస్తుంది దానికి ఇది అయిపోగానే. ఓకే, అందరూ అతని సేవ చే తృప్తి పొందుటచే అతడు శుద్ధమైన అంతరంగమును కలిగి ఉండును. అతడు అట్లు శుద్ధుడై ఉండిటచే అతని మనసు పూర్తిగా నిగ్రహింపబడి అట్టి నిగ్రహము మనసు ద్వారా ఇంద్రియములన్నీ పూర్తిగా నిగ్రహింపబడును. మనసు సదా శ్రీకృష్ణుని లగ్నమై ఉండి చేత శ్రీకృష్ణుని నుండి అతడు దూరమొకటి కానీ కృష్ణ సేవ కంటే ఇతరములైన కర్మలలో ఇంద్రియములు నెలకొనుకుంట గానికి అవకాశం ఉంది. శ్రీకృష్ణుడితో సంబంధం లేని ఏ విషయమును అతను వినగోరడు. శ్రీకృష్ణుడికి అర్పింపబడని ఏ పదార్థమును అతను తినగోరడు. అదేవిధంగా కృష్ణునితో ఏ సంబంధము లేని ప్రదేశం అతను పోగోరడు. కనుకనే అతని ఇంద్రియములు పూర్తిగా నియంత్రింపబడి ఉండెను. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ మానవ సేవయే మాధవ సేవ. ఎందుకు మానవ సేవ మాధవ సేవ? ప్రతి మానవుల్లో మనం కృష్ణుని చూస్తాం కాబట్టి. ఏమా? భగవంతుని చూడగలగాలి. నిజానికి మాధవ సేవ అవుతుంది. నువ్వు ఏ పని చేసినా నిజానికి ప్రతి మానవుల్లోనే ఒక అంతరాత్మ ఉంది, ఒక ఆత్మ ఉంది. మనం ఆ ఆత్మ జీవం భగవంతుని అంశమై ఉన్న ఆత్మ, అది అంశమై ఉన్న ఆత్మ. సో మనం మానవ అటువంటి మానవునికి సేవ చేసినా అది మాధవ సేవే అవుతుంది. అది దాని మీద మానవ సేవే మాధవ సేవే అంటే మిగతా భగ మానవుల్లో ఉన్న ఆత్మ భగవంతుని అంశముగా భావించి ఆ ఆత్మ సేవ చేస్తే అది మాధవ సేవ అవుతుంది. నిజానికి ఇది ఈ రోజు అది ఎలాగవుతుందంటే మానవ సేవయే మాధవ సేవతో పేరు ఆ సేవ లేదు ఈ సేవ లేదు. మానవ సేవ ఎందుకు చేస్తున్నాము? ఆ భావంతో చేసి మన ఇంద్రియ ఆనందం కోసం మానవ సేవ చేస్తున్నాం. ఓకే, ఆనందం కోసము కాకపోయినా కాక అది ఇంద్రియానందం కోసం కింద వస్తుందా మానవ సేవ? కాదు, ఇంద్రియానందం కింద రాదు. ఇంద్రియానందం కోసం చేస్తే ఇంద్రియానందం కింద వస్తుంది. అంటే మన భావనలో ఉంది కదా మానవ సేవ, చేస్తున్నామా భగవంతుడికే చేస్తున్నామన్న భావంతో చేస్తే అది ఎగ్జాక్ట్లీ అది ప్రతి ఆత్మ భగవంతుని అంశమే అన్న భావనలో మానవ సేవ చేస్తే బానే ఉంటుంది, అది మాధవ సేవ అవుతుంది. లేనంత కాలము కూడా అది మన ఇంద్రియానందం కోసం చేసిన సేవ. ఇప్పుడు ఒకడికి ఒక భిక్షగాడికి వేసే రూపాయి బాగుందా, దాంతో ఆ రూపాయి వేస్తున్న సెల్ఫీ బాగుందా అనుకుని మానవ సేవ చేస్తే అది మానవ సేవ అవ్వదు, అది ఇంద్రియానంద సేవ అయిపోతుంది. స్వామి చెప్పుకొస్తారు దీనికోసం. నిజానికి ఒక అబద్ధం ఆడని మానవునికి సేవ చేయండి. ఎప్పుడున్నాడు అబద్ధం ఆడని మానవుడికి సేవ చేయండి? ఎటువంటి మానవుడికి సేవ చేస్తే మాధవ సేవ అవుతుంది? ఓకే, మాధవుడే భగవంతుడు అని సేవ చేస్తున్న మానవునికి మీరు సేవ చేస్తే మాధవ సేవ అవుతుంది.
మీరు ఇచ్చిన సేవతో వాడు వెళ్ళి బ్రాంతి బాటిల్ కొనుక్కున్నాడు అనుకోండి, అది మానవ సేవ మాధవ సేవ అవ్వదు. మీరు ఇచ్చిన డబ్బులతో వాడు కొనుక్కుంటే మనం మానవ సేవ ఎందుకు చేయాలి? ప్రతి ఆత్మ కూడా భగవంతుని అంశంలోంచి వచ్చిన ఆత్మ కిందని చూస్తూ చేయాలి. అటువంటి పుణ్యాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఒక నిజాయితీగా బతుకుతున్న వ్యక్తికి సేవ చేయండి. ఓకే, నిజాయితీగా బతుకుతున్న వ్యక్తి కంటే నిజాయితీగా బతుకుతున్న జంతువులే ఎక్కువ ఉన్నాయి మన చుట్టూరు. ఎందుకంటే జంతువు తన కడుపు నిండిన తర్వాత మరొక పని చేయదు, మరొక ఆహారం కోసం మరొక తిరగదు. నిజానికి ప్రతి జంతువు మానవుడి కంటే చాలా నిజాయితీగానే బతుకుతున్నాయి. అదే మనుషులందరూ చనిపోయిన జంతువులు బతుకుతాయి, జంతువులన్నీ చనిపోతే మనుషులు బతకలేరు. మీరు మనుషులకు సేవ కంటే జంతువుల సేవ చేసుకుంటే ఇంకా మాధవ సేవ ఎక్కువ అవుతుంది అని చెప్పుకొస్తారు ఆయన. ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతుని అంశమే. ప్రతి దాంట్లో ఉన్న జీవాత్మ ఒకటే. ఎటువంటి జీవుడు ఉన్నాడు? ఒకప్పుడు మానవ సేవ మాధవ సేవ అంటే నిజంగా భగవంతుని ప్రతి బ్రాహ్మణుడు కూడా ప్రతిరోజు భిక్షాటంతోనే బతికేవాడు. ఒకరోజు ఏదైనా ఎక్కువ డబ్బు వస్తే అది ఆ రోజు సాయంత్రం లోపల దానం చేసేసి మళ్ళీ మర్నాడు మళ్ళీ ఆయన ఫ్రెష్గా భిక్షాటం చేసుకునేవాడు. ఎందుకంటే ఆ రూపాయి తన దగ్గర ఉంటే దానితో సంబంధం ఏర్పడిపోతుంది, భగవంతునితో బంధం దూరం అయిపోతుంది అన్న భావనలో బతికేవాడు. సేవ చేస్తే మాధవ సేవ అవుతుంది. మనం ఈరోజు చేస్తున్న మానవ సేవ చాలా మటుకు 98% మన ఆనంద తృప్తి కోసం చేసుకుంటున్న సేవే. ఎనీవే, సో ఇక్కడ అది కాదు మనకు మన డిస్కషన్. కృష్ణ చైతన్యం ద్వారా అంటే ఇక్కడ, సో ఇక్కడ మనం చెప్తున్న పాయింట్ ఏంటంటే ప్రతిదీ భగవంతుని అంశమే. మనం ఆ భగవంతునికి సేవ చేస్తే ఈ ప్రతి అంశానికి సేవ చేసిన వాళ్ళమే అవుతాము. ఈ ప్రతి అంశానికి మనము సేవ చేసిన వాళ్ళమే అవుతాము అని చెప్పుకొస్తున్న శ్లోకం. ఓకే, సారీ. ఆ విధంగా నియంత్రింపబడిన ఇంద్రియములు కలవాడు ఎవ్వరికి అపకారము చేయడు. ఏనిచో ఇతరంగముందు అర్జునుడు ఇతరులకు ఎందుకు అపకారము చేయదలిచింది? అతడు కృష్ణ చైతన్యవంతుడా కాదా అని 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 ఎవరైనా ప్రశ్నించడానికి అవకాశం. అర్జునుడి చేయి అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే. ఎందుకనగా ద్వితీయాధ్యాయం ఇదివరకు వివరించినట్లు ఆత్మ చంపబడనది, ఇద్దరంగమున సమకూడిన వారందరూ వ్యక్తిగతంగా ఆత్మరూపమును జీవించింది. ఆధ్యాత్మిక దృష్టిలో చూచినచో కురుక్షేత్ర సంగ్రామ రంగమునందు ఎవ్వరూ మరణింపలేరు. స్వయంగా రణరంగమును నిలిచినట్టు శ్రీకృష్ణుడే ఆజ్ఞానుసారమునే వస్త్రములు వంటి వారి దేహములు మాత్రమే మార్చబడినవి. అనగా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగమును యుద్ధము చేయుచున్నది కేవలం శ్రీకృష్ణ భగవాని ఆజ్ఞలను సంపూర్ణ కృష్ణ చైతన్యంతో నిర్వర్తింపజేసి ఉన్నందున అతడు వాస్తవునకు యుద్ధము చేయని వాడే అయిను. అట్టివాడు ఎన్నడూ కర్మఫలములకు బద్ధుడు కాడు. అర్థమవుతుందమ్మా? ఈ క్వశ్చన్స్ ఉన్నాయా? ముందుకెళ్ళిపోదామా? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట వినుట తాకుట వాసన చూచుట భుజించుట అటునిటు కదులుట నిద్రించుట శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నను తాను వాస్తవముగా ఏమీనూ చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగి ఉండును. ఏలైనా మాట్లాడినప్పుడు, విసర్జించినప్పుడు, గ్రహించినప్పుడును, లేక కన్నులను తెరిచినప్పుడును, లేక మూయుచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొని ఉన్నవనియు మరియు తాను మాత్రమే వాని నుండి దూరముగా నుంటిననియు సదా ఎరిగి ఉండును. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్
अस्नन गच्छन सपन स्वसन प्रलपन विसृजन गृह्णान उन्मिशन निमिशन्नपि इंद्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्। दिव्य चैतन्यवंतुडैन व्यक्ति చూచుట వినుట తాకుట వాసన చూచుట భుజించుట అటునిటు కదులుట నిద్రించుట శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నను తాను వాస్తవముగా ఏమియును చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగియుండును. ఏలైనా మాట్లాడినప్పుడు విసర్జించినప్పుడు గ్రహించినప్పుడు లేక కన్నులను తెరిచినప్పుడును లేక మూయిచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొని ఉన్నవనిను మరియు తాను మాత్రము వాణి నుండి దూరంగా ఉంటున్నది కదా ఎరిగి ఉండును. భాషించదు కృష్ణ చైతన్యవంతుడు శుద్ధ స్థితి ఉన్నందున కర్త కర్మ సన్నివేశము ప్రయత్నము అదృష్టములను ఐదు విధానములైన కారణములపై ఆధారపడి ఉన్నట్టు పడి ఉన్న ఇట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగి ఉండడు. కృష్ణ చైతన్య శుద్ధ స్థితి ఉన్నందున కర్త కర్మ సన్నివేశము ప్రయత్నము అదృష్టము ఇవే మన జీవితంలో జరిగే ఐదు కార్యక్రమాలు. ఓకే, కారణం విధమైన కారణములపై ఆధారపడి ఉన్న ఎట్టి కర్మలతోనూ అతను సంబంధమును కలిగి ఉండడు. అతడు కృష్ణ భగవాను దివ్యమైన భక్తియుక్త సేవ ఎందు నిలకొనియుండుటయే అందుకు కారణము. తన దేహముతోడను ఇంద్రియములతోడను వర్తించినట్లు కనపడినను అతడు ఆధ్యాత్మిక కళాపములైన తన వాస్తవ స్వరూప స్థితిని గూర్చి సదా ఎరిగి ఉండను. భౌతిక భావనలో ఇంద్రియములు ఇంద్రియ భాగముల కొరకే నెలకొని ఉండగా కృష్ణ చైతన్యమునందు అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకే వినియోగింపబడును. భౌతిక భావనలో ఇంద్రియములు ఇంద్రియ భాగము కొరకే నెలకొని ఉండగా భౌతిక ప్రపంచంలో ఇంద్రియాలు కేవలం ఇంద్రియ భాగం కోసమే ఉన్నాయి. కానీ భగవంతుని స్పృహ తెలుసుకుని కృష్ణ చైతన్యం నందు ఉన్న వ్యక్తులు అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకై వినియోగింపబడును. ఎప్పుడైతే కృష్ణ స్పృహతో ఉంటామో కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నెలకొనినట్లు కనిపించినను అతడు ఎల్ల వేళలా ముక్తుడై ఉండును. ఏనాడైతే మనం అటువంటి స్వచ్ఛమైన కృష్ణ చైతన్యవంతుడిగా ఉండగలమో అతని ఇంద్రియ కర్మలలో నెలకొనినట్లు అతను బయటికి కనిపించినా సరే ఎల్ల వేళలా ముక్తుడై ఉండును. అటువంటి స్థితి రావడం కూడా అంత సులభం కాదు. వచ్చిన అటువంటి స్థితిలో మెయింటైన్ అవ్వడం కూడా అంత సులభం కాదు. జ్ఞానేంద్రియములు చూచుట మరియు వినుట వంటి కార్యకలాపాలు జ్ఞాన సమపార్జన కొరకు కాగా నడుచుట మాట్లాడుట విసర్జించుట వంటి కర్మేంద్రియములు కర్మ కోసమే ఉద్దేశింపబడినవి. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. అతడు భగవాను నిత్య దాసుడని ఎరిగి ఇండిటచే భగవాని సేవను తప్ప అన్య కార్యములను చేయకుండను. ఇట్లు కేవలం భగవాను నిత్యదాసుడిచే భగవాను సేవ తప్ప మరొక కార్యము చేయకుండా ఉంటాడు. అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? పదో శ్లోకం చదువుతారా మేడం? ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्बसा. కర్మఫలములన్నిటినీ భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాదు. Without attachment, one who performs his duty without attachment, surrendering the results unto the Supreme Lord, he is unaffected by sinful action as the lotus leaf is untouched by water. Gavu chodutarama? Chodutarama arna? Brahmanya chodutanandi. Ah, chodunamma Vijayamata. Brahmanyadhaya karmani sangham chaktva karoti yaha లిప్యతే పాసీన పద్మపత్రమివామృత. కర్మఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
కర్మఫలములన్నింటినీ కర్మఫలాలన్నింటినీ కూడా మనం మన సొంతం కాకుండా భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మాలను నిర్వహించువాడు. ఇట్లాగా మామూలుగా కాడక మొత్తం మనకు మనది అనేది ఏది లేకుండా మనకు వచ్చే ప్రతిదీ నేను కష్టపడి రాసిన పరీక్ష ఫలితాన్ని భగవంతుడికి అర్పించి భగవంతుడికి ఆసక్తి లేకుండా అయినా సరే తన ధర్మాన్ని నిర్వహించువాడు నీటిచే అంటబడిన తామరాకుడి వలె పాపకర్మ ఫలితంతో ప్రభావితుడు కాడు అది. ఓకే, ఇది కూడా పాపులర్ శ్లోకం కదమ్మా. అది ఇక్కడ బ్రహ్మాణి అంటే బ్రాహ్మణి అనగా కృష్ణ చైతన్యం నందు అని అర్థం. సాంకేతంగా ప్రధాన అని పిలువబడు భౌతిక జగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనము. ఓకే, మండకోపనిషత్తులో చెప్పిన ప్రకారం అను వేద మంత్రములు మరియు భగవద్గీత 13.3 చెప్పిన శ్లోకం ప్రకారం భౌతిక జగత్తందరి సర్వమును బ్రహ్మము యొక్క శక్తి అని సూచించుచున్నది. ప్రతిదీ కూడా బ్రహ్మం యొక్క శక్తి అని సూచించింది. అనగా జగత్తు అందలి కార్యములు తమకు కారణమైన బ్రహ్మము కంటే భిన్నములుగా వ్యక్తీకరింపబడిన వాస్తవునకు అవి కారణముల కంటే అభిన్నములై ఉన్నవి. ఈశోపనిషత్తునందు సర్వమును పరబ్రహ్మమునకు లేక శ్రీకృష్ణునికి సంబంధించినదే అని చెప్పబడినది. కనుక సర్వమును శ్రీకృష్ణునికే చెందిననియు శ్రీకృష్ణుడే సర్వమునకు స్వామి అనియు తత్కారణముగా సర్వమును ఆ భగవానుని సేవయందే నెలకొల్పవలేనియో ఎరిగిన వాడు తన పాప పుణ్యపు కర్మల ఫలములతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. భౌతిక దేహము కూడా ఒక ప్రత్యేక కార్యము కొరకే భగవాను చే ప్రసాదింపబడినందున భౌతిక దేహమును కూడా కృష్ణ చైతన్యము నుండే వినియోగింపవలను. అప్పుడు నీటి యందు గల తామరాకు తడియబడినట్లు అది పాపకర్మ ఫలములకు అతీతమగును. భగవానుడు భగవద్గీత 3.35 చదువుకున్నాం, మై సర్వాణి కర్మాణి సన్యాస నీ కర్మలన్నింటినీ నాకు అర్పింపము అని చెబుతున్నారు. సారాంశం ఏమనగా కృష్ణ చైతన్యం నందు లేని వాడు దేహేంద్రియ భావన అనుసరించి వర్తింపగా కృష్ణ చైతన్యవంతుడు దేహము కృష్ణుని సొత్తు కనుక దానిని కృష్ణుని సేవ ఎందే వినియోగింపవలనే జ్ఞానముతో వర్తించును. తేడా తెలుస్తుందమ్మా. సో ఇదే ఇందాక చెప్పుకుంది మనం మానవ సేవ మాధవ సేవలో వచ్చిన తేడానే ఇది. ప్రతిదీ కూడా కృష్ణుని భావమే కృష్ణుని అంశమే అన్న భావంతో చేసే కర్మ మాత్రమే కృష్ణుడికి చెందుంది. దాని వల్ల మాత్రమే ఫలితం ఉంటుంది. దాని వల్ల మాత్రమే ఎటువంటి కర్మ లేని ఫలితం ఉంటుంది. నిన్ను దేహేంద్రియముల భావనను అనుసరించి వర్తింపగా కృష్ణ చైతన్యవంతుడు దేహము కృష్ణుని సొత్తు కనుక దానిని కృష్ణుని సేవయంది ఏ వినియోగపోలేని జ్ఞానముతో వర్తించును. సో మనం చేసే ప్రతి ధర్మము కూడా కృష్ణుని సేవ అన్న భావనతో చేయగలిగిన నాడు మాత్రమే మనము ఆ సేవ చేసిన బంధం నుంచి కూడా విముక్తులవుతాము. ఎంత మంచి స్వభావంతో ఎంత మంచి భావంతో మనము సేవ చేసినా సరే మహా అయితే అది నిష్కామక అదేంటి సకామకర్మ అవుతుంది. అది నిష్కామకర్మ అవ్వాలంటే అది భగవంతుని కార్యము అని సేవ చేస్తే మాత్రమే అది నిష్కామకర్మ అవుతుంది. లేకపోతే అది మంచి కార్యమే అవుతుంది, తప్పేమి లేదు, సకామకర్మ అవుతుంది. సకామకర్మ కూడా మళ్ళీ అది తీర్చుకోవడానికి కూడా మళ్ళీ మనం జన్మెత్తాల్సిందే. ఓకే సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామమ్మా. 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను మనస్సు తోడను బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మను అనరింతురు. కాయేన మనసా బుద్ధ్యా కైవల్య ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్వత్వాత్మశుద్ధయే. అనువాదం: యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధి అను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను మనస్సు తోడను బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మ నునరింతురు.
యోగులు ఆసక్తి విడిచి ఆత్మసిద్ధి అని ప్రయోజనం కొరకు మాత్రమే దేహము తోడను, మనసు తోడను, బుద్ధి తోడను, మరియు ఇంద్రుముల తోడను కర్మను మరింతరు. కేవలం ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కోసం మాత్రమే దేహాన్ని, మనసుని, బుద్ధిని, ఇంద్రియాలతో కర్మల్ని చేస్తారు. ఓకే, కేవలం ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కోసం మాత్రమే యోగులు ఇలా చేస్తారు అని భగవంతుడు చెప్తున్నారు. ఎవరైనా శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు కృష్ణ చైతన్యంతో కర్మను అనురింపినప్పుడు దేహము, మనసు, బుద్ధి లేదా ఇంద్రియములతో చేయబడి ఏ కర్మ అయినా భౌతిక కాలుష్యము నుండి పవిత్రమగును. అనగా చైతన్యవంతుడు చేయ కర్మలకు ఎటువంటి భౌతిక కర్మ ఫలములు కలుగజాలవు. కనుకనే సాధారణంగా సదాచారములను పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణ చైతన్యం నెలకొని సులభముగా నిర్వహింపవచ్చును. శ్రీల రూప గోస్వామి మళ్ళీ భక్తి రసామృత సింధు నన్ను ఇట్లు వివరించారు. కృష్ణ చైతన్యం నందు వర్తించేది వాడు కృష్ణుని సేవలో దేహము, మనసు, బుద్ధి, వాక్కులచే భౌతికములను పిలువబడు కర్మలను నెలకొన్నప్పటికీ భౌతిక జగత్తున ముక్త పురుషుడై ఉండును. దేహబుద్ధి లేనందున అతనికి అహంకారము లేకుండును. దేహబుద్ధి లేకపోయినందున అతనికి అహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనకు చెందినది అని అతను పూర్తిగా ఎరుగును. తాను శ్రీకృష్ణునికి చెందిన వాడు ఒకటిచే చేత అతని దేహము కూడా కృష్ణునికే చెందినది అని భావించును. అతడు తన అధీనమునందు గల సమస్తమును అనగా దేహము, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము వంటి వాటి నుండి ఉత్పన్నమైన సర్వమును కృష్ణుని సేవ ఎందే వినియోగించును. కనుక అతడు వెంటనే కృష్ణునితో సన్నిహిత సంబంధమును పొందును. శ్రీకృష్ణుడితో అతడు గుణైక్యమును కలిగి ఉండి బుద్ధి వలన కలుగు అహంకారమునకు దూరముగా ఉండును. ఇదే కృష్ణ చైతన్యమందలి పరిపూర్ణత్వ స్థితి అయి ఉన్నది. అదే వాక్యాన్ని మనకి మళ్ళీ మళ్ళీ చెప్పుకొస్తున్నారు. ఇన్నిసార్లు చెప్పుకొస్తే ఏదో ఒకసారి మనకి ఎక్కువని కృష్ణుడి ప్రీతి అర్థ కొరకమే కృష్ణ చైతన్యంతో కర్మను రింపునప్పుడు దేహము, మనసు, బుద్ధి లేదా ఇంద్రియాలతో చేయబడి ఏ కర్మ కూడా భౌతిక కాలుష్యం నుంచి పవిత్రమవును. ఏ కర్మ చేయబడి ఏ కర్మ అయినా సరే మనల్ని భౌతిక కాలుష్యం నుంచి పవిత్రమవుతుంది. అలాగే శ్రీకృష్ణుడితో అతడు గుణైక్యమును కలిగి ఉండి దేహాత్మ బుద్ధి వలన కలుగు అహంకారమునకు దూరమవును. పరిపూర్ణత స్థితి అయి ఉన్నది. క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? ముందుకు వెళ్దామా? ఇంకెక్కడ ఉంటది నాన్న అహంకారం? అక్కడ ఉంటుంది ఏదన్నా తన ఆధీనమునందు గల సమస్తము అనగా దేహం, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము వంటివి నుంచి ఉత్పన్నమైన సర్వములు కృష్ణుని సేవలను ఉపయోగించాలి. మనకుండే ప్రతి స్కిల్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. పాట పాడడం అని, డాన్స్ చేయడం అని, మనం ఇది వరకు శాస్త్రీయ సంగీతం అంతా కూడా భగవంతుడి చుట్టూనే తిరిగేది. సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం కానీ ఈ కళలు ఏవైనా భరతనాట్యం, కూచిపూడి అన్ని కూడా దేవుడి చుట్టూరుని తిరిగేది. డ్యాన్స్ అవనివ్వండి, నాట్యం అవనివ్వండి, శాస్త్రం అవనివ్వండి. ఈ రోజు అన్ని దేవుడు దూరం దూరంగా వచ్చేస్తున్నాయి. పాటలు మారిపోయి కదా మరి, పాటలు మారిపోయి, సంగీతం మారిపోయింది, డాన్స్ మారిపోయింది. భగవంతుని సెంటర్ గా చేయనంత కాలం, భగవంతుని సెంటర్ గా చేసుకున్నంత కాలము వాళ్ళకున్న స్థితి వేరేగా ఉండేది. సంగీతం పాడేవాళ్ళ స్థితి వేరేగా ఉండేది, డాన్స్ చేసేవాళ్ళ స్థితి వేరేగా ఉండేది, అటువంటి పురాణం చెప్పేవాళ్ళ స్థితి వేరే ఉండేది. బుర్రకథ అవనండి, హరికథ అవనండి, ఏదైనా సరే భగవంతుడు సెంట్రిక్ గా జరిగేది. అది పోయింది. టీచింగ్ అవనివ్వండి, ప్రీచింగ్ అవనివ్వండి, క్లాస్ లో పాడడం కూడా పాడడం కూడా భగవంతుని దృష్టిలో పెట్టుకుని చదివేవాళ్ళు. ఇప్పుడు సిలబస్ వీధి భాగవతులని కూడా వచ్చేవారు ప్రభుజీ. అవును, వీధి భాగవతులు వచ్చి చదివేవారు. పురాణాలు అవన్నీ చదివి వెళ్ళేవారు. ప్రతి కార్యక్రమం కూడా భగవంతుని దృష్టిలో జరిగేదమ్మా. అది జరగట్లేదు. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఈ రోజు మీరు టీవీలో 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ చూస్తే ప్రతిది కూడా ఇంద్రియానందం కోసం చెప్పే అడ్వర్టైజ్మెంట్ తప్ప ఇంక వేరే కనబడదు. ఇది రాసుకుంటే అంత బాగుంటుంది, అది పూసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ తప్పితే అది చూస్తున్న కొద్దీ అదే జీవితం అనుకుంటారు పుట్టి పెరిగే పిల్లలు. అంతకు ముందున్నది ఇది తెలియట్లేదు. చదువుతుందామా? సరే, 12వ శ్లోకం చదువుకుందామా? ఇంకొకటి ఒకటి 2 శ్లోకాలు చదువుకుని ఆపుకుందాము. నేను చదువుతాను. చదవండి అమ్మ. రాజేష్ యుక్త కర్మఫలం చిత్వా
శాంతి మాప్నోతి నైష్టికి అయుక్తః కామ కర్మేణ ఫలే సక్తో నిభద్యతే. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావమున భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మఫలముల యొక్క ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మానవుడు బుద్ధుడగును. కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మ ఫలముల యెడ ఆసక్తి కలిగి ఉన్నవాడును అగు మానవుడు బద్ధుడగును. స్థిరమైన భక్తి కలిగిన వాడు కర్మఫలములకు నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందగలను. ఇందాక అనుకున్నాను చూసారా, ప్రతిది నాది అనుకున్న భావంతోనే అశాంతికి కారణము. ఎప్పుడైతే అదంతా భగవంతునికి అర్పిస్తున్నామో శాంతి, మనం ఫెయిల్ అయినా సరే అది భగవంతుని కృప, భగవంతుని ఇష్టం ఇష్టం మేరకు జరుగుతుంది అన్న భావనలో ఉండగలిగితే శాంతి ఆటోమేటిక్గా వస్తుంది. భగవద్వామును నాన్న ఫెయిల్ అయ్యాడు అనుకో, అక్కడ నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, అది నేర్పడానికి అక్కడ అలా జరిగింది, అది తెలుసుకోగలం. భాష్యానికి వెళ్దాము. శ్రీ కృష్ణ చైతన్యవంతునికి మరియు దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నట్టు వ్యక్తికి గల నడుమ గల భేదమేమనగా, మొదటివాడు కృష్ణుని యందు ఆసక్తుడై ఉండగా రెండవ వాడు తన కర్మఫలముని యందు ఆసక్తుడై ఉండును. ఓకే, మొదటివాడు ఎప్పుడైతే కృష్ణుని యందు ఆసక్తుడై ఉన్నాడో వాడికి ఎటువంటి శాంతి కలుగుతుంది, రెండవ వాడు తన కర్మఫలం నుండి ఆసక్తి అయి ఉండదు. శ్రీకృష్ణుని యందు ఆసక్తుడై ఉండి కేవలం అతని కొరకే కర్మను అనుసరించేవాడు నిశ్చయముగా ముక్త పురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యందు ఎట్టి ఆసక్తిని కలిగి ఉండాడు. కర్మఫలముల యందు ఆసక్తి కలిగి ఉండేటకు కారణముకు ద్వితీయ భావంతో కర్మను అనుసరించిన అనగా పరతత్వము జ్ఞానము లేకుండా స్వతంత్రముగా కర్మను అనుసరించటే అని శ్రీమద్ భాగవతము మళ్ళీ 11వ స్కంధం నుండి వస్తుంది, వివరింపబడింది. దేవాది దేవుడైన కృష్ణుడే పరతత్వము. కృష్ణ చైతన్యందు ద్వితీయ భావనము లేదు, మరో భావం లేదు. కృష్ణ చైతన్యం భగవంతుని స్పృహలో ఉన్న వాళ్ళకి మరో భావం లేదు, అంటే నాది అన్న భావం లేదు. సర్వము సర్వ మంగళకారుడైన శ్రీకృష్ణుని శక్తి ఫలమే అయినందున కృష్ణ చైతన్య కర్మలు అన్నియును అలౌకికములు దివ్యములు మరియు భౌతిక ప్రభావము లేనట్టివి. కనుకనే కృష్ణ చైతన్యం నందు మానవుడు పరిపూర్ణ శాంతితో నిండి ఉండును. కానీ ఇంద్రియ తృప్తి కొరకు లాభమును గణించుటలోని చిక్కుకుని ఉన్నట్టు వాడు అట్టి శాంతి పొందజాలడు. ఎప్పుడైతే అంత నా వల్ల జరుగుతుంది అన్నవాడు, వాడు హిట్లర్ అవనివ్వండి, పెద్ద పెద్ద రాజులు అవనివ్వండి, వాళ్ళెవరూ కూడా శాంతి లేకుండానే చనిపోయారు. శ్రీకృష్ణునికి అన్యముగా దేనికి స్వాతంత్రం అస్తిత్వము లేదని గుర్తించటే శాంతికి నిర్భయత్వమునకు ఆధారమై ఉన్నది. శ్రీకృష్ణునికి అన్యముగా దేనికి స్వాతంత్రమైన అస్తిత్వం లేదని, శ్రీకృష్ణుడి కాకుండా ఇంక దేని ఎటువంటి స్వాతంత్రానికి అస్తిత్వము లేదు అని గుర్తించటే శాంతికి నిర్భయత్వమునకు ఆధారమై ఉన్నది. ఇదే కృష్ణ చైతన్యం నందు రహస్యము. కృష్ణుడు తప్పితే ఇంకా చోట మనము శాంతిని వెతుక్కోగలము అని వెతుక్కోగలమని ఆశించుకుని ఉండడమే కృష్ణ చైతన్యం రహస్యము. కృష్ణుని తప్ప వేరొక చోట మనకి కావలసిన ప్రశాంతత్వము దొరకదు అని గ్రహించగలగాలి అని చెప్పుకొస్తున్న భాష్యం ఇది. ఏమో ఇక్కడితో ఆపుదామమ్మా, 13వ శ్లోకం నెక్స్ట్ క్లాస్ చదువుకుందాము, సరేనా? ఉన్నాయా 14 కూడా చెప్పేసుకుంటే ప్రభు? అదే నేను అనుకుంటున్నా, 13 దాకా చెప్తే నెక్స్ట్ వీక్ తో మిగిలినవి అయిపోతాయేమో కదా.
అంటే 13 నుంచి కొంచెం టాపిక్ మారుతుంది. అవును మారుతుంది. ఇక్కడ నుంచి 12 దగ్గర ఆగుద్ది ఈ టాపిక్. దేహము దాని యొక్క ఇది గురించి వస్తుంది. అది పోన్న అన్న ఆపి ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లియర్ చేసుకో. 15 దగ్గర ఆపాలి లేకపోతే 13 దగ్గర 12 దగ్గర ఆపాలి. ఆపుదాను అన్న పోన్న. ఎందుకంటే కొంచెం మధ్యలో స్ట్రాంగ్ గానే ఉన్నాయి కదా 5 6 దగ్గర అక్కడ 13 14 15 16 మళ్ళీ ఒక టాప్ మళ్ళీ అక్కడ కావాలంటే 16 తర్వాత. ఇక్కడ ఆపుదాంలే పర్వాలేదు. సో అంటే 15 15 అయితే రెండు క్లాసులు అయిపోతుంది, మూడు క్లాసులు చేద్దాం పర్వాలేదు. లాస్ట్ సెక్షన్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లోతుగానే అర్థం చేసుకోవాలి, నెమ్మదిగానే. అమ్మ ప్రతిది అలాగే అనిపిస్తుంది అమ్మా, ప్రతి అధ్యాయం లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. 42 నుంచి వాళ్ళు ఇంక చేయలేదు సార్ ఏంటి అంటే క్లాస్ మరి పెరుగుతుంది. 42 ఉంది, అది కవర్ చేయలేదా? కొంచెం ముందుకి వెళ్ళగా ఉంటే అలాగే ఉంటుందమ్మా. మరి ఆర్ ఇంకా టఫ్ గా ఉంటది. ఆర్ ఇంకా టఫ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు చదివేసుకోవాలి, తర్వాత చదువుకుంటాను అనుకోకుండా ఎప్పటికప్పుడు చదివేసుకుని ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోవాలి నెక్స్ట్ స్టేజ్. అవును అవును అంతే, ఏదో దున్నుకొని రెడీగా ఉంటే విత్తనం పడ్డమే ఆలస్యం. ఎప్పటికప్పుడు చదివేసుకుని అర్థం చేసుకోవడం కాదు, ప్రిపేర్ అయిపోవాలి. ఈ స్టేజ్ కి వచ్చేసరికి అన్ని అన్ని వదిలిగలగాలి. కానీ వదలకుండా పట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి కొత్త కొత్తగానే ఉంటది. ఎందుకో మరి వదలలేదు కదా. సందర్శన భారతి పాడుకుందామా? ఓకే ప్రభు. ఎవరు పాడతారమ్మా? మీది కొంచెం వరుస మారింది నాన్న, ఈ రెండు మూడు ట్రిపుల్ నుంచి వింటున్నాం కదా కొంచెం మారింది. సరే, నేను సెపరేట్ గా ఒకసారి దీని మీద కొంచెం ప్రాక్టీస్ లో ఏదో చేయించాలి సెపరేట్గా. హరి బోల్
శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ కి జై జై హరే కృష్ణ. చతురకి స్తోత్రాలు తెలుసుతావా? संस्थापक आचार्य सेवियर ऑफ द होल वर्ल्ड जगद्गुरु शील प्रभुपाद की जय. जय ओम विष्णुपाद परमहंस परिव्रजक आचार्य अष्टोत्तर शत श्री श्रीमत इज डिवाइन ग्रेस भक्ति सिद्धांत सरस्वती ठाकुर शील प्रभुपाद की जय. जय ओम विष्णुपादम परमहंस नित्य लीला प्रविष्ट हिज डिवाइन ग्रेस गौर किशोर दास बाबाजी महाराज की जय. जय ओम विष्णुपाद परमहंस नित्य लीला प्रविष्ट हिज डिवाइन ग्रेस सच्चिदानंद भक्ति विनोद ठाकुर की जय. जय ओम विष्णुपाद परमहंस नित्य लीला प्रविष्ट हिज डिवाइन ग्रेस जगन्नाथ दास बाबाजी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय. श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरिगोवर्धन की जय. मथुरा वृंदावन धाम की जय. नवद्वीप मायापुर धाम की जय. जगन्नाथपुरी धाम की जय. गंगा माई यमुना माई की जय. वृंद देवी तुलसी महारानी की जय. समावेत भक्त वृंद की जय. हरिनाम संकीर्तन महायज्ञ की जय. नितय गौर प्रेमानंदे हरि बोल. ऑल ग्लोरी टू द असेंबल्ड डिवोटीज. हरे कृष्ण. ऑल ग्लोरी टू द असेंबल्ड डिवोटीज. हरे कृष्ण. ऑल ग्लोरी टू द असेंबल्ड डिवोटीज. हरे कृष्ण. ऑल ग्लोरी टू श्री गुरु एंड श्री गौरांगा. ऑल ग्लोरी टू श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. हरे कृष्ण. अपना नाम है इकड़ा. ओके प्रभु. हाय.